హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ వింటున్నారు ప్రవాసాంధ్రుల గుండె చెప్పుడు తెలుగు ఎన్ఆర్ఏ రేడియో విత్ ఫేవరెట్ ఆర్జే సౌచి ఇన్ స్పెషల్ లైవ్ ప్రోగ్రామ్. సో మన ఈరోజు అతిథి గురించి విశిష్ట అతిథి గురించి చెప్పే ముందు మీరు వారితో మాట్లాడాలనుకున్నా మీరు వారిని ప్రశ్న అడగాలనుకున్నా మీరు చేయాల్సిందల్లా భారతదేశం నుంచి అయితే 9705222005 అమెరికా నుంచి అయితే 9197012005 అలాగే యూకే నుంచి అయితే 1155222005 నంబర్స్ కి కాల్ చేసి మాట్లాడచ్చు. అలాగే మన వాట్సాప్ నంబర్ 9705222005 నంబర్ ద్వారా కూడా మీరు కనెక్ట్ అయి మాట్లాడచ్చు. లేదు వేరే ఏదైనా ఆప్షన్ అంటే స్కైప్ ఐడి స్కైప్ ద్వారా తెలుగు ఎన్ఆర్ఏ రేడియోకి కనెక్ట్ అయ్యి కూడా మీరు మాట్లాడచ్చు. మీరు కాల్ చేసి మాట్లాడడానికి టైం లేదంటారా తెలుగు ఎన్ఆర్ఏ రేడియో @gmail.com కి కూడా ఈమెయిల్ చేయొచ్చు. అండ్ ఫేస్బుక్ లో మన పేజ్ తెలుగు ఎన్ఆర్ఏ రేడియో లైక్ చేయండి, ఎవ్రీడే అప్డేట్స్ అండ్ ఇంటర్వ్యూస్ గురించి కూడా తెలుసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం చేయకుండా మన గురువు గారిని ఈ రోజు విశేష అతిథిని మనం స్వాగతం పలికేసి పిలిచేద్దామా. శ్రీ గురుభ్యో నమః. గురువు గారు స్వాగతం అండి తెలుగు ఎన్ఆర్ఏ రేడియోకి. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. బాగున్నారా? బాగున్నామ్మా, చాలా బాగున్నా. సో ఎలా ఉన్నారు గురువు గారు, ఆరోగ్యం అంతా బాగుందా? ఆరోగ్యం అంతా బాగుంది. యాజ్ యూజువల్ గా ఎవరు బిజీ. మీ ఇంత బిజీ షెడ్యూల్ నుంచి కూడా మా కోసం నేను అడిగిన వెంటనే 2 గంటల సేపు మీరు కాటాయించినందుకు ముందుగా మీకు సాష్టాంగ నమస్కారాలతో ధన్యవాదాలు తెలుపుతున్నాను. థాంక్స్ అమ్మా. అయితే గురు గారు చెప్పండి, ముందుగా ఈ షో స్టార్ట్ చేయాలంటే ముందుగా మీ బాబాయ్ గారిని తలుచుకోవాలి, మాధవపేట సత్యం గారిని. ఎందుకంటే ఆ కుటుంబానికి చెందిన వారు, వారి తర వారి దగ్గర నుంచి స్టార్ట్ అయింది మీ మ్యూజిక్ జర్నీ అంటే మీ ఫ్యామిలీలో నాకు తెలిసి. సో వారితో ఉన్న మీకున్న అనుభవాలు కానీ వారితో మీకున్న ఐ మీన్ ప్రయాణం కానీ మెళకువలు మీరేం నేర్చుకున్నారు అది తెలుపుకెళ్ళరా మాకు ఒకసారి. అంటే సంగీతం నేర్చుకోలేదు బాబాయ్ దగ్గర, కాకపోతే సినిమా ఫీల్డ్ కి వెళ్దాం అనేటువంటి బీజం పడింది మాత్రం సత్యం బాబాయ్ ద్వారానే. సినిమా ఫీల్డ్ అంటే అది ఒక క్రేజీ ఫీల్డ్ కదా. అవును అవును. మాకు 6వ సంవత్సరం ఉన్నప్పటి నుంచే, మాకు 6వ సంవత్సరంలో మాయాబజార్ రిలీజ్ అయింది. అక్కడి నుంచి మా బాబాయ్ అలాగే గోఖలే బాబాయ్, ఆర్ట్ డైరెక్టర్ మా నాన్నగారి మొదటి తమ్ముడు, వాళ్ళిద్దరి వల్ల మాకు అసలు సినిమా ఫీల్డ్ తో టచ్ ఏర్పడింది. అదేంటంటే మేము ప్రతి సంవత్సరం మేము విజయవాడలో ఉండేవాళ్ళం. మా నాన్నగారు ఇంజనీరు, ఆంధ్ర సిమెంట్స్ లో ఇంజనీర్ గా పనిచేసేవారు. మా నాగేశ్వరరావు గారు మా నాన్నగారి పేరు. సో వాళ్ళ బ్రదర్స్ లో మా నాన్నగారు పెద్ద అనమాట. అలాగే మా అమ్మ వసుంధరాదేవి, ఆవిడ ఆవిడ మంచి సంగీతంలో నిష్ణాతురాలు. ఆవిడ అంటే వోకల్, వీణ, డబుల్ డిప్లొమా అనమాట ఆవిడ కర్ణాటక సంగీతంలో. సో సత్యం బాబాయ్ మా ఇంటికి రావడం, అలా వస్తున్నప్పుడు ఈ సినిమా కబుర్లు అనేది వింటాం స్టార్ట్ అయింది బాబాయ్ ద్వారానే. ఎందుకంటే గోఖలే గారు ఎక్కువ మాట్లాడరు, ఆయన ఆర్ట్ దాంట్లోనే ఉంటారు. ఆయన మీకు తెలుసు షావుకార్ దగ్గర నుంచి అతల భైరవి, మాయాబజార్, గుండమ్మ కథ, ఇలా చెప్పు జగదేక వీరుని కథ, వీటన్నిటికీ ఆర్ట్ డైరెక్టర్ మా రెండో బాబాయ్ గోఖలే గారు. సత్యం బాబాయ్ ఏంటంటే ఎక్కడుంటే అక్కడ గలగలా మాట్లాడేవాడు, అందరిని ఈజీగా అట్రాక్ట్ చేసేవాడు. సో నేను మా అన్నయ్య విజయవాడ ఎప్పుడు వచ్చినా మే ఇద్దరం బాబాయ్ దగ్గరే, బాబాయ్ వస్తే మా పండగ. సో అంతేకాకుండా ప్రతి సంవత్సరం మేము ఒక 2 నెలలు మేము చెన్నై వెళ్ళేవాళ్ళం, అంటే మెడ్రాస్. ఎందుకంటే మా నాన్నగారు బాబాయ్లు అందరికీ సరదాగా ప్యాక్ ఆడుకుంటారు, దానికోసం రిలాక్సేషన్ కోసం అని ప్యాక్ ఆడి క్లబ్బులకి వెళ్ళి కాదు ఇంట్లోనే మా చిన్నమ్మలు బాబాయ్లు అందరు అనమాట. సో వాళ్ళతో మా అమ్మగారు నాన్నగారితో మేము వెళ్తాం, ఆ సినిమా సెట్టింగ్స్ అవి చూడటం, బాబాయ్ రికార్డింగ్స్ అవి వెళ్తాం. సో ఈ ఫ్యాసినేషన్ అనేది మొదలైంది సత్యం బాబాయ్, గోఖలే బాబాయ్ ద్వారానే. కాకపోతే సంగీతం నేర్చుకోలేదు. అయితే మరి మా బాబాయ్ అద్భుతమైన పాటగాడు కదా, ఆయన ఘంటసాల, మాధవపెద్ది అంటే ఆ రోజుల్లో చాలా గొప్ప గాయకులని ఇదే. సో అలా 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 పెరిగి కొంతకాలం అయిన తర్వాత మేము మ్యూజిక్ లోకి ఎంటర్ అయ్యాం. ఇప్పుడు 1967 లో మా అన్నయ్య, 67 లో నేను, భావనా కళాశంతిని కాలేజ్ స్టూడెంట్స్ అందరూ కలిపి పెట్టారు. దాంట్లో నేను ఒక హార్మోనియం ప్లేయర్ గా జాయిన్ అయ్యాను, మా అన్నయ్య సింగర్ గా జాయిన్ అయ్యాడు.
బాగుంది అలా అలా కొంతకాలం మేము బాగా పేరు తెచ్చుకున్న తర్వాత సత్యం బాబాయ్ పిఠాపుర నాయేశ్వర వాళ్ళ కచేరీలకి మేము మా గ్రూప్ వాయించడం మొదలు పెట్టాం. అంటే మా గ్రూప్ వాళ్ళిద్దరే వచ్చేవాళ్ళు అక్కడి నుంచి, మిగతా అంతా మేము మా ఫీమేల్ సింగర్స్ మా అన్నయ్య మా ఆర్కెస్ట్రాతో. సో అక్కడి నుంచి ఇంకా బాబాయ్ వాళ్ళతో అనుబంధం ఇంకా ఎక్కువ పెరిగింది. అంటే సంగీతానుబంధం, అంటే రాగానుబంధం అని చెప్పాలి. ఏదైనప్పటికీ సంగీతంలో సినిమాకి రావడానికి మాత్రం ముఖ్య కారకుడు సత్యం బాబాయ్. అది అది నిజంగా. అసలు అంత మహానుభావులు పుట్టినటువంటి కుటుంబానికి చెందిన మీతో ఈ రోజు నేను మాట్లాడుతున్నానంటే నాకే నమ్మశకం కావట్లేదు. అయితే గురుగారు మీ అంటే బాబాయ్ గారి గురించి మీరు చెప్పారు. ఇప్పుడు మీ మాతృపితృమూర్తులు అయినటువంటి మీ నాన్నగారు నాగేశ్వరరావు గారు, అలాగే మీ అమ్మగారు వసుంధరదేవి గారి గురించి ఇంకొంచెం మాకు వివరిస్తారా? మా అంటే మా అమ్మగారి ఇంటి పేరు పత్రి. మా అమ్మగారి ఇంట్లో 5 మంది అనమాట. మా అమ్మ పెద్దది, మా అమ్మ పెద్దవాడ. మా అమ్మ తర్వాత మామయ్య మిలిటరీలో చేసి రిటైర్ అయ్యారు ఆయన. మా అమ్మగారు పెద్ద తర్వాత ముగ్గురు మావయ్యలు, ముగ్గురు మావయ్యల తర్వాత మా పిన్ని అనమాట, మొత్తం 5 మంది వాళ్ళు. పెద్ద ఆయనేమో పత్రి నరసింహారావు గారు, పిఎన్ రావు గారు అంటారు ఆయన్ని. మా చిన్న మా అత్తయ్య ఏమో పెద్ద అత్తయ్య లీలావతి. వాళ్ళకి ఇద్దరు ముగ్గురు మగపిల్లలు, ఒక ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళకి. ఇప్పుడు మా మామయ్య లేడు, మా అత్తయ్య చనిపోయారు ఇద్దరు. వాళ్ళు బెంగళూరులో వాళ్ళ పిల్లలందరూ సెటిల్ అయ్యారు. ఒక పిల్లేమో కలకత్తాలో సెటిల్ అయింది. తర్వాత రెండో మామయ్య రాజమండ్రి మొదటి నుంచి, ఆయన పేరు పత్రి రామకృష్ణ గారు. మా అత్తయ్య పేరు నాగమణి. వాళ్ళు ఆయనేమో స్కూల్లో వీరేశలింగం స్కూల్లో ఆయన హెడ్ మాస్టర్ గా చేసి రిటైర్ అయ్యారు. రాజమండ్రిలోనే గత 89 ఏళ్ళ నుంచి అక్కడే ఉండి ఆయన ఒక 10 ఏళ్ళ క్రితం ఆయన కూడా చనిపోయారు. ఇప్పుడు మా అమ్మ తరఫున మిగిలింది మా అత్తయ్య ఒకతే, అంటే మా రామకృష్ణ మామయ్య భార్య అనమాట. వాళ్ళకి ఒక మగపిల్లాడు, ఒక ఆడపిల్ల. వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యాయి, వాళ్ళకి పిల్లలు బాగా సెటిల్ అయ్యారు. తర్వాత ఆఖరి మామయ్య పత్రి సత్యనారాయణ గారు. సత్యనారాయణ గారు కళ్యాణి మా అత్తయ్య పేరు. మా మామయ్య ఏంటంటే విజయవాడలో మా నాన్నగారు ఆయన సెట్ దోసే, ఇద్దరు కృష్ణార్జున లాగా ఉండేవాళ్ళు అనమాట. ఆయన స్టెనోగ్రాఫర్ మన ఆంధ్ర సిమెంట్స్ లో. తర్వాత మా అత్తయ్య హౌస్ వైఫ్, కానీ మా హౌస్ వైఫ్ అయిన చాలా కాలానికి బిఏ పరీక్షలకు వెళ్ళి పాస్ అయింది. వాళ్ళకి ఇద్దరు మగపిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు. అది తర్వాత ఆఖరి ఆవిడేమో మా పిన్ని కూడా చక్కగా పాడేది పత్రి సత్యవతి ఆవిడ పేరు. వాళ్ళకి ఇద్దరు పిల్లలు, పిల్లవాడు పిల్ల చక్కగా బాగా సెటిల్ అయ్యారు. వాళ్ళకి పిల్లలు, వాళ్ళు బాగా సెటిల్ అయ్యారు. ఇది మా అమ్మ గురించి, మా అమ్మ ఫ్యామిలీ. ఇకపోతే మా నాన్నగారి ఫ్యామిలీ, నాన్నగారు వాళ్ళు పుట్టి పెరగడం అంతా 14 మంది, కానీ మాకు తెలిసినప్పటికీ 8 మంది మిగిలారు. 8 మందిలో మా పెద్దత్త చనిపో, ఇప్పుడు ఎవరు లేరు, ఆఖరి బాబాయ్ ఒక్కళ్ళే మిగిలారు ఇప్పుడు. అంటే మా అమ్మ తరఫునేమో మా రెండో అత్తయ్య మిగిలింది, మా నాన్నగారి తరఫున ఆఖరి బాబాయ్ మిగిలారు. గోఖలే గారు మీ అందరు తెలుసు, గొప్ప మంచి మంచి రైటర్ కూడా ఆయన, మంచి రైటర్. అలాగే మా సత్యం బాబాయ్ గురించి నేను చెప్పక్కల. తర్వాత గాంధీ గారు ఆయన గొప్ప సింగరు, కానీ కొంచెం ఎర్లీ స్టేజ్ లో చనిపోయారు ఆయన, అని మ్యారేజ్ చేసుకోలేదు. ఆఖరి బాబాయ్ ఏమో ఎంకే ప్రసాద్ ఆయన పేరు, మాధవ పెద్ద కృష్ణ ప్రసాద్ గారు. ఆయన స్టేట్ బ్యాంక్ లో చీఫ్ మేనేజర్ గా చేసి రిటైర్ అయ్యారు. ఇప్పుడు ఆయనకి 80 సంవత్సరాలు. మా చిన్నమ్మ రమ, మా చిన్నమ్మ అంటే మా ఆఖరి బాబాయ్ భార్య, ఆవిడ కూడా ఈ మధ్యనే కొన్నేళ్ల క్రితం చనిపోయారు. మా చిన్నమ్మ తండ్రి గొప్ప సంగీత దర్శకుడు పామర్తి వెంకటేశ్వరరావు గారు, అంటే ఒక టైం ఘనశాల గారికి రైట్ హ్యాండ్ గా ఉండేవారు. ఒక 100 సినిమాలు డబ్బింగ్ సినిమాలు కూడా మ్యూజిక్ చేశారు. స్ట్రైట్ పిక్చర్స్ వచ్చి తిరుపతమ్మ కథ, బబ్రు వాహన ఇటువంటి అద్భుతమైన సినిమాలకి సంగీత దర్శకత్వం వహించారు. వాళ్ళ పెద్దమ్మాయి అనమాట రమ, మా రమ చిన్నమ్మ అంటాం. ఆవిడ చనిపోయింది. మా ఆఖరి బాబాయ్కి ఒక మగ పిల్లవాడు, ఇద్దరు ఆడపిల్లలు, అందరూ పెళ్ళిళ్ళే, వాళ్ళకి పిల్లలు బాగా సెటిల్ అయ్యారు.
చాలా పెద్ద ఫ్యామిలీ అయితే మీది సంగీత కుటుంబం. అయితే మీ అమ్మగారి అయితే మీ కుటుంబం గురించి చెప్పారు, మీ సంగీత ప్రయాణం ఏ వయసులో నీ జరిగింది మొదలైంది, అండ్ మీ గురువులు ఎవరు, మీరు ఎవరి దగ్గర సంగీతం అభ్యాసించారు? నాకు గురువులు అంటే ఎవరు లేరు, కానీ నేను 1967 శ్రీరామనవమి రోజున ఒక హార్మోనిస్ట్గా భావనా కళ సమితిలో నా సంగీత ప్రయాణం మొదలైంది విజయవాడలో. అక్కడి నుంచి ఒక 2-3 ఏళ్ళు హార్మోనియం ప్లేయర్గా, ప్రతి అకార్డియన్, ఆ రోజుల్లో ఇప్పుడు కీబోర్డ్ ఎంత ఫేమస్ ఆ రోజుల్లో అకార్డియన్ అంత ఫేమస్, సో అకార్డియన్ ప్లేయర్గా చాలా మంచి పేరు సంపాదించుకున్నాను నేను. అది 73 ఎండింగ్ వరకు నేను అలా కంటిన్యూ అయ్యాను. నేను బిఏ చదువుకున్నాను హిస్టరీ ఎకనమిక్స్ పాలిటిక్స్, ఎస్ఆర్ అండ్ సీబర్ గవర్నమెంట్ కాలేజీ. తర్వాత టైప్ లోయర్ హైయర్ హై స్పీడ్ అండ్ షార్ట్ హ్యాండ్ లోయర్ హైయర్ హై స్పీడ్, హిందీ రాష్ట్ర భాష, బొమ్మలు వేస్తాను బాగా, ఇవన్నీ ఉండే బాగా మంచి గేమ్స్ ఆడతాను నేను, క్యారమ్ బోర్డ్ అండ్ షటిల్ ఇవన్నీ. సో ఈ ప్రోగ్రామ్స్ ఉన్నాయిన తర్వాత మా నాన్నగారు 1973 అక్టోబర్ 31 చనిపోయారు, ఎట్ ఏజ్ ఆఫ్ 59 చనిపోయిన తర్వాత అప్పటికే మన మెడ్రాస్లో కాలేజ్ చదువులు అని అయిపోయి మెడ్రాస్లో స్థిరపడ్డాడు, అంటే ఒక ప్లేబ్యాక్ సింగర్గా తను అభివృద్ధిలో రావాలని. మాధవపతి రమేష్ మా అన్నయ్య కనీసం ఒక 900 పాటలు పాడాడు తెలుగు తమిళ కన్నడ సినిమాల్లో, అంతేకాకుండా డబ్బింగ్ సినిమాలు తర్వాత భక్తి ఆల్బమ్స్ అన్ని కలిపి ఒక 9,000 సాంగ్స్ పాడాడు మా అన్నయ్య. సో మా అన్నయ్య అనే వ్యక్తి లేకపోతే అసలు ఈ లైన్కి వచ్చేవాడిని కదా. సో మిత్రమే, మిత్రమే అనమాట బ్రదర్స్. సో నేను 1973 December 4 మెడ్రాస్కి వెళ్ళాను. నేను అకార్డింగ్ తీసుకుని మా అన్నయ్యకి నాకు ఫస్ట్ అవకాశం కల్పించింది సినిమాల్లో టి చలపతిరావు గారు, చాలా ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ గారు. అవునవును, చలపతిరావు గారు. అవును, అక్కడి నుంచి నా యాత్ర ఇంక ఎక్కడ ఆగకుండా అలా వెళ్తూనే ఉంది. ఇప్పటికి 53 ఏళ్ళు నుండి 54 సంవత్సరాల్లో అడుగు పెట్టాను అన్నమాట. సినీ 54 ఏళ్ళ సినీ జీవితం, సినీ జీవితం కాదు అంటే ఈ ఒక మ్యూజిషియన్ గా 7 ఏళ్ళు విజయవాడ, 46 ఏళ్ళు మెడ్రాస్ అన్నమాట. అలా మొత్తం చాలా బాగుంది, చాలా బాగుంది గురు గారు. అయితే మీరు చాలా 100 సినిమాలకి కీబోర్డ్ ప్లేయర్ గా పనిచేశారు, అండ్ అదే ప్రాణాలు ఎంతో మంది మహామౌలైన సంగీత దర్శకులతో పనిచేశారు, వారిలో మీకున్న అనుబంధం, వారితో మీకున్న అనుబంధం అనుభూతుల గురించి మాకు వివరిస్తారా కొంచెం? అది వివరించాలంటే మీకు 1 వీక్ పడుతుంది. సూక్ష్మంగా చెప్పాలంటే అవును, అంటే నేను ఒకళ్ళు ఇద్దరు కాదు కదా, ఇండియా భారతదేశంలో ఉన్న మహానుభావులు 9 లాంగ్వేజ్లో, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, ఒరియా, తుళు, హిందీ, ఇలా అన్ని భాషల్లో ఉన్న మహానుభావులు అయినటువంటి మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర పనిచేశాను. సో అది నాకు అదృష్టం, మా తరంలో నేను అక్కడనే అంతమంది దగ్గర పనిచేసింది. ముఖ్యంగా ఫస్ట్ చలపత్రవారు, అక్కడి నుంచి కేవి మహాదేవన్ గారు, రమేష్ నాయుడు గారు, జేవి రాఘవల్ గారు, ఎంఎస్ విశ్వనాథన్ గారు, ఇళయరాజా గారు, తర్వాత ఒకే ఒక సినిమాకి ఏఆర్ రెహమాన్ నా కీబోర్డ్ ప్లేయర్గా వర్క్ చేసి పెడతాను, దిలీప్ పేరు. తర్వాత తర్వాత ఇటు కన్నడంలో చూస్తేనేమో వీణ రంగారావు గారు అంటాం, తర్వాత హంసలేఖ, ఉపేంద్ర కుమార్ గారు, తర్వాత ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, ఆయన మ్యూజిక్ డైరెక్టర్ అన్ని పాటలు అన్ని సినిమాలు నేనే కీబోర్డ్ ప్లేయర్ని. అలాగే నౌషాద్ గారి దగ్గర ఒక 2 పాటలు ఆయన మలయాళం సినిమా చేశారు, దానికి 2 పాటలు వర్క్ చేశాను నేను. తర్వాత లక్ష్మీకాంత్ పేర్లాల్ గారికి ఒక 11 సినిమాలకి వర్క్ చేశాను, రీ రికార్డింగ్స్కి. సినిమా ఆర్డి బర్మన్ గారికి, తర్వాత ఒక 7 సినిమాలు బప్పిల్ హరితో. సో ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాలా మంది ఉంటారు. అలా అటు మలయాళం, ముఖ్యంగా మలయాళం చాలా గొప్ప సంగీత దర్శకులు స్వామి అంటారు ఆయన, పెద్ద ఆయన జ్యేష్ఠాసు గారికి గురువు గారి కింద ట్రీట్ చేస్తారు. మలయాళం దక్షిణామూర్తి స్వామి, దక్షిణామూర్తి స్వామి గారు, ఇలా బాబురాజ్, దేవరాజ్, అలాగే ఏఆర్ రెహమాన్ వాళ్ళ నాన్నగారు శేఖర్, ఏటి ఉమర్, ఇలా మలయాళం ఫీల్డ్ లో శ్యామ్, ఇలా గొప్ప గొప్ప సంగీత దర్శకుల దగ్గర వర్క్ చేశాను. ఇలా చెప్తున్నాం కదా, ఇలా చెప్పుకుంటూ పోతే అది చాంతాడంత లిస్ట్ అది. సో నా గురువులు వీళ్ళందరూ,
వీళ్ళందరి దగ్గర ప్లే చేసి ప్లే చేసి ప్లే చేసి వాళ్ళలో ఉన్నటువంటి దాని మీద ఉన్న వాళ్ళు వర్క్ చేసిన అనుభవమే నన్ను ఒక మెజారిటీగా తయారు చేసింది. చాలా బాగుంది. అసలు ఒక్కొక్క అంటే ఒక్కొక్కరి గురించి తెలుసుకోవాలి అంటే నిజంగా మీరు అన్నట్టు వారం రోజులు కదా నెల్లాళ్ళైనా కూడా మనకి సరిపోదు ఒక్కొక్క సంగీత దర్శకుని గురించి తెలుసుకోవాలి అన్న. అయితే గురువు గారు మీరు ఇప్పటి వరకు సుమారు ఎన్ని భాషలకి సంగీత దర్శకత్వం వహించారు? సంగీత దర్శకత్వం నేను దగ్గర దగ్గర 62-63 సినిమాలకే పనిచేశాను, అన్ని తెలుగు సినిమాలే. ఒకే ఒక తమిళ టీవీ సీరియల్ కి నేను వర్క్ చేశాను, అంటే కీబోర్డ్ ప్లేయర్ గా అన్ని భాషలు వర్క్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ గా మాత్రం తెలుగు సినిమాలకే పనిచేశాను. ఇవాళ ఐ మీన్ హై హై నాయక నా మొట్టమొదటి సినిమా, అక్కడి నుంచి చాలా సినిమాలు అంటే ఈ సినిమాలలో చాలా ప్రముఖమైన సినిమాలు ఏంటంటే బృందావనం, భైరవ ద్వీపం, శ్రీకృష్ణార్జున విజయం, మాతో పెట్టుకోకు, మేడం, పుట్టింటి గౌరవం, ఆవిడే శ్యామల, ఇలా అన్ని ఆల్మోస్ట్ అన్ని మంచి మంచి సినిమాలు చేశాను. చాలా మంచి మంచి సినిమాలు అవన్నీ. అయితే మీ సంగీత ప్రాణానికి ముఖ్య కారకులు అయినటువంటి మీ సంగీత గురువులు అంటే మీ అమ్మగారి దగ్గర మీ సంగీతం నేర్చుకున్నారు అని అన్నారు కదా కొంత మటుకు? మా అమ్మగారి దగ్గర మా అమ్మ కడుపులో పుట్టడమే, మా అమ్మ పుట్టే నాకు ఫస్ట్ తొలి గురువు అంతే కదా. మా బ్లడ్ లోనే ఉంది, ఆ బ్లడ్ లో ఉండటం వల్ల అలా వచ్చింది. కాకపోతే స్వరాలు రాయటం ఇవన్నీ నేర్పింది ఒక 1 అవర్ నరహరి గారు అని చెప్పి ఒక మ్యాండలిన్ ప్లేయర్ ఆయన, సంగీత దర్శకత్వం కూడా వహించారు. రమేష్ నాయుడు గారు, చలపత్ర గారు, చక్రవర్తి గారి దగ్గర ఆయన అసిస్టెంట్ మ్యూజిక్ డైరెక్టర్ కూడా పనిచేశారు. ఆయన ఒక ఒకసారి ఒక ప్రోగ్రామ్ లో నాకు అందరూ నన్ను నోటేషన్స్ తెలియవు రాయటం, నోటేషన్స్ ఇలా రాయాలి ఇలా చేస్తే బాగుంటుంది, 2, 4, 6, 8, 7, 8, 5, 8 ఇవి ఇవన్నీ చెప్పాను. ఆయన ఒక గంట సేపు చెప్పాడు అంతే అంతే. అక్కడి నుంచి నేను నా అంతా నేను డెవలప్ అయ్యి ఇవాళ నాకు ఒక హార్మోనియం నేనుంటే 1 మ్యాన్ షో, నాకు ఎవరు అసిస్టెంట్స్ అక్కర్లేదు, అక్కర్లేకుండానే నేను వర్క్ చేయగలను. ఆ స్థాయికి ఎదగడానికి కారణం నా గురువులే కాకుండా భగవంతుడు ఎక్కువ, నాకంతా గాడ్ గిఫ్ట్ అంతే. నిజం. అయితే నేను కొన్ని ఇంటర్వ్యూస్ లో విన్నాను మీకు అపారమైన భగవద్భక్తి ఎక్కువ అనేసి, అపారమైన భక్తి. సో అంటే గురువు గారు మీరు అంటే ప్రతి ప్రోగ్రామ్ కైనా ముందు దేవుడికి పూజ చేసుకునే వెళ్తాం, మీరు అంత బాగా భక్తిగా పూజించే దేవుడు ఎవరు, ఏ దేవుడికి ఎక్కువగా పూజిస్తారు మీరు? అలా ఏం లేదు, విఘ్నేశ్వరుడు ఎవరికైనా అది ఇంపార్టెంట్ కదా, ఎంతమంది దేవుడు ఉన్నా సరే విఘ్నేశ్వరుడు. అలాగే మా కుల దేవత నాగారు బొమ్మ, మా గుంటూరు పక్కన బ్రాహ్మణ కోడూరు మా మాధవ పెద్ద వాళ్ళ స్వగ్రామం అది, అక్కడ నాగారు బొమ్మ నగరపు అమ్మ నాగారు బొమ్మ, అక్కడ ఆవిడే మా మాధవ పెద్ద వంశానికి ఆవిడకి ఆవిడ మా కులదేవత. అలాగే షిర్ది సాయిబాబా మా మాధవ పెద్ద వంశాలందరికీ గురువు ఆయన. దత్తాత్రేయుడు ఆయన మా గురువు. అలాగే పుట్టపర్తి సాయిబాబా ఆయన దగ్గరికి వెళ్ళాను నేను, షిర్ది సాయిబాబా మా ఇంటికి వచ్చారు అంటే మా ఇంటికి మా అమ్మ కలంబడి పాదాలు అన్ని కనిపించాయి, అదన్నీ మరి మా అదృష్టం అది. అలాగే వెంకటేశ్వర స్వామి, వెంకటేశ్వర స్వామి, ఇలా నాకు ప్రతి దేవుణ్ణి నేను ఈ దేవుడు ఆ దేవుడు అని లేదు, ఈ అమ్మవారు ఆ అమ్మవారు లేదు, మన విజయవాడ నుంచి వచ్చాం కనకదుర్గ అమ్మవారు ఇలా చెప్పుకుంటూ పోతే మాకు అన్ని అందరు దేవుళ్ళు నాకు ఇష్టమే. అంతేకాకుండా నేను చర్చికి వెళ్తాం, మేంద్రం చర్చికి వెళ్తాం, తర్వాత మసీదుకి వెళ్తాం, మాకు అందరూ దేవుళ్ళ కిందే సమానం అంతే. అలాగే మనుషుల్లో చాలా మంచి వాళ్ళు అనమన్న వాళ్ళు కూడా వాళ్ళు నేను దేవుణ్ణి చూసుకుంటాను. నిజమే నిజమే తత్వం చెప్పాడు. అయితే గురువు గారు మీకు 1988 ఆగస్ట్ 21న ఫస్ట్ సాంగ్ డైరెక్షన్ చేశారు, అవును అవునా? ఇది సరిగమలేరు గాని రాగం అది మీరు అన్నట్టు హై హై నాయక సినిమాలో కదా, అవును? ఆ సినిమా గురించి మొదటిసారిగా అంటే అప్పటి వరకు శంకరాభరణం కానీ మీరు చెప్పినట్టుగా బాలసుబ్రహ్మణ్యం గారు డైరెక్షన్ లో చేసిన చాలా సినిమాలకి కీబోర్డ్ పేరుగా మీరు పనిచేశారు, మొట్టమొదటిసారిగా హై హై నాయక సినిమాకి డైరెక్షన్ చెయ్యాలి అన్న ఆలోచన మీ అంతటి మీకుగా వచ్చిందా, లేకపోతే దానికి బీజం ఎవరైనా వేశారా?
లేదా నాకు కాలేజీలో 1 ఇయర్ సీనియర్ జంజాల, తర్వాత జంజాల వైఫ్ కూడా నాకు దూరం బంధువు. సో తనకు తనకి ఏంటంటే జంజాల నన్ను అంతకు ముందే 2-3 ఏళ్ల ముందే అడిగాడు. అడిగితే నేను వద్దు, నేను కీబోర్డ్ పేరుగా నేను చాలా మంచి పేరు సంపాదించుకున్నాను, ఇవి ఎందుకు నాకు ఈ మ్యూజిక్ నా పెద్ద ఇంట్రెస్ట్ లేదన్నాను. తర్వాత ఒకరోజు 1988 ఆగస్టు 18వ తారీఖున మంచి వాన పడుతున్నప్పుడు నాకు ఫోన్ చేసి, అరే నువ్వు ఒక సినిమా చేయాలరా, అంతే నువ్వేమో మాట్లాడకుండా రా, మనం కంపోజింగ్ పెట్టుకుంటాం అన్నాడు. అంటే నేను ఇచ్చిన పల్లవే ఐ మీన్ ట్యూన్ ముందు లిరిక్ చేయడం నాకు వెంటనే తెలియదు కాబట్టి ట్యూన్ ఇచ్చాను. అదే ఇది సరిగమ లేదు కానీ రాగము, ఇది భాష లేని భావము, ప్రేమ గానం మొట్ట. సో అలాగా ఆ సినిమా ఏంటంటే దాంట్లో అన్ని పాటలు మంచిటి అనుకోకుండా ఇవాళ 4 గంటలకి ఈటీవీ సినిమాలో వేశారు ఆ పాట. ఆ సినిమా అది గురువంటే గుండ్రాయ కాదు, ముద్దొచ్చే పాప, ముంచావే కొంప, అలాగే అచ్చులు 16 నా వయసులే, అల్లులు 30 నా కొలతలు, అన్ని పాటలు బాగుంటాయి దాంట్లో. చాలా బాగుంది, చాలా బాగుంది. సో అక్కడి నుంచి నేను ఇంక వెనక్కి ఎప్పుడైతే మ్యూజిక్ డైరెక్టర్ మొదలు పెట్టానో అక్కడి నుంచి నేను వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం నాకు దొరకల, కాకపోతే అక్కడి నుంచి నేను కీబోర్డ్ ప్లేయర్ కంప్లీట్ గా నేను స్టాప్ చేసుకున్నాను నాతో నేను. దానివల్ల కనీసం 10-12 కోట్ల రూపాయలు నేను పోగొట్టుకుని ఉంటాను, బట్ నేను దాని గురించి ఎప్పుడు నేను బాధపడలేదు, అసలు నేను ఎప్పుడు దాని గురించి ఆలోచించలేదు. ఎందుకంటే మా పిల్లలు చక్కగా సెటిల్ అయ్యారు, ఏదో నాకు ఈ భగవంతుడు ఇంతకాలం దీంట్లో అయింది మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చాడు అనుకోవడం తప్పితే ఎప్పుడు 2 బోట్స్ మీద కాలు పెట్ట నాకు అలవాట్లేదు. కష్టం, అలాగే నేనే కీబోర్డ్ వాయించి నేనే పాడి నేనే మ్యూజిక్ డైరెక్ట్ చేయడం ఇటువంటి నాకు ఇష్టం ఉండదు అసలు. అందుకనే అలా చేయటం, ఎంతమంది మహానుభావులు అంటే ఆర్కెస్ట్రాలో నిష్ణాతులైన వాళ్ళతో పనిచేయటం నా మీద రేషన్లో, అలాగే సుశీల్ గారు, జానక్ గారు, బాలసుబ్రహ్మణ్యం గారు, మరి ఒకళ్ళు ఏంటి అందరూ మా సత్యమాబాయ్ చేత కూడా నేను పాడించుకోగలిగాను ఆ సినిమాలో. రంభా రాంబాబు అనే సినిమాలో దాసనారాయణరావు యముడు క్యారెక్టర్ వేస్తారు, ఆయన 2 పద్యాలు మా బాబాయ్ పాడితే చిత్రగుప్తుడికి మా అన్నయ్య పాడాడు రమేష్. సో అలాగే మళ్ళీ బాబాయ్ హోటల్లో మా అన్నయ్య చిత్రతో డ్యూయెట్ పాటించుకున్నాను. సో అలా ఏవో సినిమాలు నాకు ఏ వర్క్ వస్తే ఆ వర్క్ చేసుకుంటూ పోతున్నాను. అయితే మీరు నిజంగా ఒక బంప్ అంటే చాలా అదృష్టవంతులు అని చెప్పాలి. మీ బాబాయ్ గారి చేత కూడా మీ డైరెక్షన్ లో మీ బాబాయ్ గారు పాడడం అనేది నిజంగా పూర్వజన్మ సుకృతం అనుకోవాలి కదా. అంతేకాకుండా జిక్కీ గారు కూడా ఒక పాట పాడారు నా ఫస్ట్ ఆల్బమ్ లో, ఇంకొక ప్రైవేట్ ఆల్బమ్, మా ఫస్ట్ ఆల్బమ్ ఓం ఓం సాయిరామ్, దాంట్లో అందరూ టాప్ సింగర్స్ అందరూ పాడారు, బాలసుబ్రహ్మణ్యం, సుశీల్ గారు, చిత్ర, ఎస్పి శైలజ, జిక్కీ గారు, వాణి జయరామ్ గారు, మా అన్నయ్య మాధవపేత రమేష్, రామకృష్ణ, మనో అందరు పాడారు ఓం ఓం సాయిరామ్ అని చాలా పెద్ద హిట్ అది ఆల్బమ్. దాంట్లో వ్యాఖ్యానం జంజాల చదివాడు అనమాట, అది యూట్యూబ్ లో ఉంటుంది అది. ఆ మధ్య కొన్నేళ్ల క్రితం 5 తరాలతో ఒక సిడీ చేశాను ప్రైవేట్ ఆల్బమ్, అది కృష్ణం మందే జగద్గురు, దాంట్లో మనకి మొట్టమొదటి ప్లేబ్యాక్ సింగర్ రావు బాలసరస్తు గారు కూడా ఒక పాట పాడారు. బాలసరస్తు గారు అంటే మొత్తం 5 తరాల సింగర్స్ తో రికార్డింగ్ నా మ్యూజిక్ డైరెక్షన్ లో చేసిన ఘనత బహుశా నా ఒక్కడికే దక్కింది. కంగ్రాచులేషన్, నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది, చాలా గర్వంగా ఉంది. ఈ రోజు నేను మీతో ఇంటర్వ్యూ చేస్తున్నారు, మీతో మాట్లాడి నాకు ముందు గర్వంగా. అదేం లేదు. యా సో అయితే గురువు గారు, మీకు సంగీతం అంటే ఐ మీన్ సంగీతం శ్రీనివాస్ గారితో మీరు చాలా మంచి మంచి సినిమాలు చేశారు, వారితో మీ ప్రయాణం గురించి విషయాలు విశేషాల గురించి కొంచెం తెలియచేస్తారా? సంగీతం శ్రీనివాస గారు, సంగీతం శ్రీనివాస్ గారు, ఆయన సంగీతం బాగా తెలుసు అంటే శ్రీనివాస్ ఒక పిబి శ్రీనివాస్ గారు ఒక గొప్ప మాట చెప్పారు ఆయన గురించి, సంగీతానికి గుడి కట్టిన వ్యక్తి సంగీతం గారు అని చెప్పాడు. చాలా మంచి మాట అదే, ఆయనకి చాలా గొప్ప వ్యక్తి. ఆయన చాలా సినిమాలు అంటే పుష్పక్, అంటే పుష్పక్ విమానం, ఇటువంటివి మన బాలసుబ్రహ్మణ్యం గారు మ్యూజిక్ చేసిన అమ్మాయి ఇది ఉంటుంది కదా మన ఏంటిది ఉషాకిరణ్ మూవీస్ వాళ్ళ సినిమా
మయూరి ఇటువంటి చాలా సినిమాలకి నేను కీబోర్డ్ పేరుకి వర్క్ చేశాను ఆయన సినిమాకి. సో ఆయనతో బృందావనం నాలుగు రకాల సినిమాలు, బృందావనం ఒక ఫ్యామిలీ విజయవారి బ్రాండ్ అన్న సినిమా, దాని తర్వాత భైరవ ద్వీపం ఫోక్లోర్ చాలా సినిమా చాలా కాలం తర్వాత వచ్చిన సినిమా అది, అంటే జానపద చిత్రం, దాని తర్వాత పౌరాణిక చిత్రం శ్రీకృష్ణార్జున విజయం, తర్వాత ఒక ఒక టూట్సీ అటువంటి టైప్ ఆఫ్ మూవీ మేడం. సో ఈ నాలుగు రకాల సినిమాలు ఆయనతో నేను చేయటం నా చాలా అదృష్టవంతుడు, ఎందుకంటే నేను చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు, నాలుగు సినిమాలు ఒక ఎత్తు. నిజమండి, చాలా మంచి అండ్ యునిక్ స్టోరీ, ఒక్కదానికొకటి పొంతన లేదు, కానీ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ జానర్స్ లోని చాలా మంచి మంచి సినిమాలు అవి. నిజంగా మేడం కానీ భారతీయపం కానీ ఇక్కడ చిన్న పాజ్ ఇచ్చి మీకోసం ఒక సర్ప్రైజ్ కాలర్ వచ్చారు, ఆత్మీయులు వచ్చారు, వారితో ఒకసారి మాట్లాడదామా? అలాగే తప్పకుండా. అమీన్ పాషా గారు బాగున్నారు? నమస్తే. నమస్తే, చాలా చెప్పండి, ట్రై చేస్తున్నాను నేను. నమస్తే సార్. నమస్తే నమస్తే, చాలా సంతోషం. అమీన్ పాషా గారి గురించి నేను ఒక జోక్ చేస్తాను మా ఇంటికి వెళ్ళినప్పుడు. ఎప్పుడు చెప్పండి. ఆయన పేర్లో ఏపీ అమీన్ పాషా కదా, బట్ ఆయన ఉన్నది తెలంగాణ. అది అంతకుంచేలా నాకు మా కుటుంబానికి చాలా కావాల్సిన వ్యక్తి, చాలా మంచి వ్యక్తి. ఫస్ట్ టైం ఆయన గొంతు విన్నప్పుడు బాలు గారి పాటలు వేస్తున్నట్టుగా నేను ఫీల్ అయ్యాను, తర్వాత తెలిసి నేను పాడాడని. సో మాకు చాలా ఇష్టమైన వ్యక్తి, ముఖ్యంగా మా ఫ్యామిలీ ఫ్రెండ్ ఆయన. ఎస్ ఎస్, అయితే ఇక్కడ ఒకటి ఏంటంటే అమీన్ పాషా గారిని ఇంటర్వ్యూ చేసింది నేనే, మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తుంది నేనే, ఇప్పుడు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, నాకు చాలా హాయిగా ఉంది. రియల్లీ చాలా హ్యాపీ. థ్యాంక్ యూ. యాక్చువల్లీ నేను డ్రైవింగ్ లో ఉన్నాను, భువనగిరి పోయి వస్తున్నాను, టైమింగ్ గుర్తొచ్చి కాల్ చేశాను అన్నమాట. అయితే అమీన్ పాషా గారు, మీకు మాధవపేట సురేష్ గారు గురువు గారితో మీకున్న అనుబంధం గురించి ఏమని చెప్తారా? నాకు అత్యంత ఆత్మీయులు మాధవపేట సురేష్ గారు, ఆయన చాలా చాలా ఆత్మీయులు, మా ఫ్యామిలీ ఫ్రెండ్. ముఖ్యంగా ఏంటంటే నాకు నచ్చిన సంగీత దర్శకులు, ముఖ్యంగా నేను ముఖ్యంగా మాధుర్య ప్రధానమైనటువంటి పాటలను ఇష్టపడతాను. మాధుర్యానికి చిరునామా మాధవపతి సురేష్ గారు. మాధుర్య ప్రధానమైన పాటలు వినాలి అంటే మాధవపతి సురేష్ గారి పాటలే వినాలి. ఆయన చేసినవన్నీ కూడా మాధుర్య ప్రధానమే. ఆ టేస్ట్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, ఆ టేస్ట్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది దాంట్లో ఉన్న డెప్త్ ఏంటనేది. సో ఆ విధంగా నేను మాధవపెద్ది గారితోని సురేష్ గారితోని ఎప్పుడన్నా మాట్లాడాలి, కలవాలనుకున్నాను, కానీ అనుకోకుండా ఒకసారి మా బాలు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ విధంగా పరిచయం అయిపోయింది. మా పరిచయం అలా అత్యంత ఆత్మీయులు నాకు చాలా చాలా బాగుంది. అప్పటి మీ పరిచయం ఈ రోజు ఈ ఇంటర్వ్యూకి కారణం అయింది అని అనుకుంటాను నేనైతే. 2012 లోనే కలిసాం మేము, అంతే కదా సార్? అవును, మాకు అమీన్ పాషా గారు మూడు తరాల ఫ్రెండ్, వాళ్ళ అమ్మగారు నాన్నగారు ఆయన భార్య వాళ్ళ పిల్లలు, అందుకని ఏం చెప్తాను. ఇంకేం కావాలి గురువు గారు, అసలు చాలా బాగుంది, చాలా బాగుంది వినడానికి, అత్యంత ఆత్మీయులు. ఇంకోటి ఏంటంటే మాధవపెద్ది సురేష్ గారు పెద్ద గీత దర్శకుడు, చాలా చాలా పెద్ద సంగీత దర్శకుడు ఆయన. అంటే నేను ఎక్కువ చెప్తున్నాను కాదు, విషయం ఉన్న విషయం, ఆయన ప్రతి గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర ఆయన అనుభవం ఉంది, ప్రతి వారితో వాళ్ళ దగ్గర పనిచేసినట్టు అనుభవం కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా. కానీ ఆయన దగ్గర ఉన్న ఒక గొప్ప వ్యక్తిత్వం ఏంటంటే చాలా సింప్లిసిటీ అన్నమాట, చాలా సింప్లిసిటీ. అంత విద్వత్తు ఉన్నా ఆయన చాలా సింప్లిసిటీగా ఉంటారు, అది గొప్పనైన విషయం అన్నమాట. చాలా చాలా ఇష్టం, చాలా ఆయన పాటలు చూడండి, ప్రతి ఒక్కటి కూడా మాధుర్య ప్రధానంగానే ఉంటాయి. కృష్ణార్జునీయంగా అది సినిమా కానివ్వండి, బృందావనం కానివ్వండి, భైరవ దీపం కానివ్వండి. మీకు నచ్చిన ఒక పల్లవి పాడొచ్చుగా? అది ఇంకా అడగబోతున్నా, మీరు ఎలాగో కాల్ చేసి మంచి పల్లవి పాడండి. అవును, ఎం అంటే మాటలు, పి అంటే పాటలు,
ఎంపీ అంటే మాధవ్ అందుకనే. ప్రియా పిలుపు నందిరా నాదరా, ప్రియా పిలుపు నందిరా నాదరా, లరరా తరిరారరా నరిరా నరిరా ఓ ప్రియా పిలుపు నందిరా నాదరా. ఇది నేను డ్రైవింగ్ లో ఉన్నాను, లిరిక్ నాకు సరిగ్గా గుర్తులేదు నాకు. ఇది ఇది కంపల్సరీ పాడాలి, నెక్స్ట్ టైం ఎక్కడైనా ఈవెంట్ ఉంటే ఈ పాట. ఇది గొప్ప పాట, చాలా నాకు ఇష్టమైన పాట. ఇంకా మధురమే సుధాకరం, ఇది అందరికి తెలిసినటువంటి పాట. దీన్ని ఈ పాటని నచ్చినటువంటి వాళ్ళు ఎవరు ఉంటారు? బుజి పవరమారి రారి రారి రా లరరరి రారి రారి రా. ఇది కూడా చాలా చాలా మెలోడియస్ సాంగ్. అన్ని అన్ని ఒకట మాధవపతి గారు మీరు అన్నట్టుగా అన్ని మాధుర్యప్రదమైన పాటలే చేశారు నిజంగా గురువు గారు. ఇందాక వస్తూ వస్తూ నేను టీవీలో చూసా నాకు ఆ సినిమా వస్తుంది, మొట్టమొదటి మాధవపతి గారి సినిమా 1988 లో చేసినటువంటి సినిమా ఈ టీవీలో వస్తుంది. దాంట్లో కూడా పాటలు చూడండి ఎంత బాగుంటారు. చాలా బాగుంటాయి, చాలా బాగుంటాయి. నారద తుంబుర పాట నేర్చుకొని నేను పాడాలి. గట్టిగా గట్టిగా నేర్చుకొని పాడేసండి. గొప్ప పాట, ఎందుకంటే స్టేజ్ మీద పాడాలంటే ఎక్కడ తప్పు పోకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పాడే పాడవలసినటువంటి పాట. ఆషమాషిగా పాడేటటువంటి పాట కాదు అది. కాదు కాదు, ఎందుకంటే దాని మధ్యలో నీ బ్రీత్ లెస్ వస్తుంది ఒక బిట్ కాస్త. నిజంగా చాలా దీనిగా పాడాలి పాట. చాలా చాలా సంతోషంగా ఉంది అమీన్ పాషా గారు మీరు కాల్ చేయడం, గురువు గారి ఇంటర్వ్యూ టైంలో మీరు మాట్లాడడం చాలా బాగుంది. ఎన్ఆర్ఐ రేడియో ద్వారా ఈ రోజు మళ్ళీ ఇలా మాట్లాడే అవకాశం వచ్చింది, చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. సార్ కలుద్దాం. యా సో గురు గారు అది మీకు ఒక నంబర్ వన్ సర్ప్రైజ్, మేబీ ఇంకొకటి రెండు ఉండొచ్చు తెలీదు చూద్దాము. అయితే గోయింగ్ బ్యాక్ టు క్వశ్చన్స్, మళ్ళీ చెప్పండి మీరు సంగీత శ్రీనివాస్ గారి గురించి చెప్తున్నారు సినిమాలు ఎంతో మీ ప్రయాణం గురించి. అదే ఆయనకి ఏంటంటే సంగీతం శ్రీనివాసరావు గారు ఒక సినిమా తర్వాత నెక్స్ట్ సినిమా ఒకేలా ఉండవు. అవును, అంటే ఆయన మీద నేను బాపు గారితో వర్క్ చేశాను, తర్వాత కె విశ్వనాథ్ గారి సినిమాలకు వర్క్ చేశాను, తర్వాత ఇలా ఎంతో మంది మహానుభావులతో వర్క్ చేశాను. కానీ సంగీతం గారు ఏంటంటే కన్నడంలో కొన్ని సినిమాలతో వన్ ఇయర్ ఆడే, దాంట్లో పౌరాణికాలు ఉన్నాయి, తర్వాత దిక్కట్ర పార్వతి లాంటి గొప్ప సినిమాలు ఉన్నాయి, తర్వాత ఇక తెలుగులో మరి ఆదిత్య 369 ఇలా లిస్టు చెప్పుకుంటూ పోతే ఒకదాని కూడా పొంతన ఉండదు ఆయన చేసిన సినిమాలు. సో డిఫరెంట్ అంటే ఇండియన్ స్మీల్ బర్క్ అని చెప్తాం మేము. అంటే ప్రతి ఆయన ఇప్పుడు 90 ఏళ్ళు దగ్గర దగ్గర, మరి ఆయన ఇప్పటికి కూడా బహుశా భగవంతుడు మేలు చేస్తే మేమిద్దరం మళ్ళీ ఒక సినిమా చేస్తాం గ్యారంటీగా, చేయాలి చేయాలి మేమిద్దరం. సో ఆయనకి ఆ జీల్ అండ్ ఎంథూజియాజం ఉన్న గొప్ప వ్యక్తి ఆయన. నాకు ఆయన చాలా ఇన్స్పిరేషన్ నాకు జీవితంలో, ఎందుకంటే ఆయన ఒకళ్ళు, అలాగే మా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, వీళ్ళిద్దరూ నాకు చాలా, ఎందుకంటే వాళ్ళు ఏదో ఇంతకాలం పాడాం, అది ఇన్ని ఇంత ఇన్ని సినిమాలు దర్శకత్వం వహించాం, ఖాళీగా ఉందాం రెస్ట్ తీసుకుందాం అటువంటిది అస్సలు పొరపాటు వాళ్ళ దగ్గర ఉండదు. సో అది మంచి మాలాంటి వాళ్ళకి ఒక ఒక టానిక్ లాంటిది, అంటే పుల్లింగ్ ఆక్సిజన్ అంటాను. అంటే వ్యక్తులు వాళ్ళిద్దరు నాకు చాలా ప్రభావితం చేసిన వాళ్ళలో వాళ్ళిద్దరు చాలా ముఖ్యులు నాకు. బాగుంది గురువు గారు, మీకు ఇంకొక సర్ప్రైజ్, ఇంకొక ఆత్మీయులు వచ్చారు, ఒకసారి వాళ్ళు ఎవరో ఏంటో వారి నోటి వారి మనం విందామా? తప్పకుండా. అయ్యో నమస్కారం మాధవపతి సురేష్ గారు, శ్రీరామమూర్తి చిమ్మపూడి. నమస్కారం శ్రీరామమూర్తి గారు. బాగున్నారా? ఉన్నాను సార్, చాలా సంతోషం. చాలా కాలం తర్వాత ఇలా కలిసాం మనం.
త్యాగరాజ సభలో మిమ్మల్ని అతిథిగా నేను ఆహ్వానించుకున్నాను. నారాయణ రెడ్డి గారు, మీరు మీరు వచ్చి నా రాగావధాన ప్రదర్శన విని విని మీరు ఇచ్చినటువంటి ప్రోత్సాహం ఇంత అంతా కాదు సార్. నిజంగా ఇంత సింపుల్ గా ఉంటారు, ఎంత ఇటువంటి వాళ్ళైనా ప్రోత్సహిస్తారు మీరు. మీరు వేసిన బీజాక్షరాల వల్ల నేను 52 రాగావధానాలు చేశానండి. వెరీ గుడ్ సార్, వెరీ గుడ్. మీకు మీకు సర్వదా కృతజ్ఞుడి. నిజంగా ఎంత అద్భుతమైనటువంటి పాటలు. ఏమి ఎంత ఎంత వింత మోహమో, రతికాంతుని శృంగార మంత్రమో. ఏమి ఏమి పాటలు అండి, అద్భుతమైనటువంటి. ప్రతి పాట హిట్టే అసలు. ఏ పాట తీసుకునేటువంటి ఆణిముత్యం లాంటి పాటలు అంటే అద్భుతమైన పాటలు. మీరు రావడం, వాళ్ళ అతిథిగా రావడం మమ్మల్ని ప్రస్తుతం తర్వాత 2-3 ఫంక్షన్స్ లో కూడా వేదిక మీద మనం కలుసుకున్నాము మాటలు కూడా. చాలా సంతోషం. మీకు నా పద్యం, నేను రాసిన పద్యం మీకు అంకితం చేస్తున్నాను ఇప్పుడు. అయ్యో వినండి. పువ్వులు పూసినట్లు స్వరపున్నమి కిన్నెరమిటినట్లు, లేజవ్వని నవ్వినట్లు కడుసవ్వడి పల్కుల తల్లి కాలి మెల్మువ్వలు పాడినట్లు, హరిమోహన రాగములొల్కినట్లు మాధవ్వుల చేరి మమ్ము చరిజార్థుల చేస సురేషు ప్రేమతో, హరిమోహన రాగములొల్కినట్లు మాధవ్వుల చేరి మమ్ము చరిజార్థుల చేసే సురేషు ప్రేమతో. ధన్యవాదాలు. చాలా థ్యాంక్స్. థ్యాంక్స్ పద్యాన్ని మీకు అంకితం చేస్తున్నాను. మీకు సర్వదా కృతజ్ఞుడిని. చాలా చాలా సంతోషం అండి. మీ ఆశీర్వాదం. మీ ఆశీర్వాదం గురుగారు. చాలా బాగుంది. అసలు గురుగారు మాట్లాడుతూ ఉంటే అసలు మధ్యలో డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక ఊరుకున్నా, కానీ ఎంత సౌజన్య గారు నా రాగావధానాన్ని ఒక కొత్త ప్రయోగం చేశాను అన్నమాట, కొత్త ప్రక్రియ. దీనికి నిష్ణాతులైనటువంటి సంగీత దర్శకులు ఎవరయ్యా అంటే నాకు బాగా సురేష్ గారే కనిపించారు నాకు. వెంటనే సురేష్ గారు, నారాయణ రెడ్డి గారిని గురువు గారిని అడిగాను, సురేష్ గారు పిలుస్తున్నారు సార్ అన్నా. తప్పకుండా అన్నారు, తప్పకుండా పిలవమన్నారు. కవితా ప్రసాద్ గారు, రాళ్ళబండి సురేష్ గారు, మన మైతే మాధవపెద్ది సురేష్ గారు వచ్చారు, గుండు హనుమంతరావు గారు కూడా ఆరుగురు వచ్చారు. త్యాగరాజన సభలో చాలా బాగా జరిగింది. ఎంత ఎంకరేజ్ చేశారు సురేష్ గారు, వారి యొక్క ప్రోత్సాహం వల్లనే నేను ఈ మాత్రం పాడగలుగుతున్నాను. అది నా ఉద్దేశం. చాలా చాలా సంతోషం, చాలా కృతజ్ఞుడి సురేష్ గారు. థ్యాంక్స్ అండి. చాలా థ్యాంక్స్ గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు. మీకు నా శుభాశీస్సులు, శుభాకాంక్షలు అయ్యా. ఆశీర్వాదం. థ్యాంక్ యూ. సో అది ఇంకొక సర్ప్రైజ్ అండి గురుగారు మీకు. చెప్పండి. చెమ్మపూడి శ్రీరామూర్తి గారు అంటే తెలుగు అనరేడియోకి ఒక గురువు గారు అనమాట. మేము వారి గురువు గారు అనే సంబోధిస్తాం ఇంకా. అవును అవును, నిజంగా చాలా మహానుభావులు. చెప్పండి. అయితే సంగీతం శ్రీనివాస్ గారు అంటే ఆయనకి సంగీతంలో చాలానే ప్రతిభ ఉంది. ఆయన అంటే మీరు ఇప్పుడు స్వరపరిచిన పాటలు ఏవైనా స్వరపరిచిన తర్వాత మళ్ళీ ఏమైనా ట్యూన్స్ అవి మార్చడాలు అవి జరిగాయా వారి దర్శకత్వంలో? ఎప్పుడు ఎప్పుడు జరగలేదు, ఎప్పుడు జరగలేదు, ఎప్పుడు జరగలేదు. మా ఇద్దరు కలగలో చేసిన ప్రతి పాట ఒక ఆణిమత్యం అని చెప్పుకోవచ్చు. అవును అవును, నిజమే. పైగా ఆయన నాకు తెలిసి అంతకుముందు ఎప్పుడైనా రాశారేమో నాకు తెలియదు, కానీ భైరవ ద్వీపంలో విరిసినది వసంత గానం బలపల పల్లవి కానీ ఒక అద్భుతంగా పాట రాశారు. అది చిత్రచేత పాటించడం జరిగింది. అది రోజా గారు ఎక్కడికి వెళ్ళినా ఆవిడకు ఒక సిగ్నేచర్ ట్యూన్ అయిపోయింది ఈ పాట అనమాట. అంత పాపులర్ అయింది ఈ పాట. అది మాత్రం నిజంగానే రోజా గారు ఏ షోలో ఉన్నా ఎక్కడ ఉన్నా ఆ పాటతోనే ఫస్ట్ ఆవిడకి వెల్కమ్ జరుగుతుంది అన్నట్టుగా అదొక స్టాంప్ అయిపోయింది ఆవిడకి విరిసినది. అవును, చాలా మంచి. మేము ఒకసారి దుబాయ్ కి వెళ్తే కూడా అక్కడ కూడా అమ్మాయి ఎంట్రీలో ఈ పాట వేశారు, నాకు చాలా ఆనందం వేస్తుంది. చాలా బాగుంది, చాలా బాగుంది. అయితే గురువు గారు ఇంకొకటి, పిబి శ్రీనివాస్ గారు మ్యూజిక్ కి ఒక సరికొత్త డెఫినేషన్ చెప్పారు, అది ఏంటనేది మీరు చెప్తే మేము వినాలి. అది చాలా మంది తెలుసు, అయితే తెలియని వాళ్ళకి చెప్తున్నాను. మ్యూజిక్ అంటే ఎం స్టాండ్స్ ఫర్ మెలోడీ. అవును, వితౌట్ మెలోడీ యూ విల్ బికమ్ సిక్.
అది మ్యూజిక్ అని చెప్పి చాలా 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 గొప్ప మాట అనమాట. అది అంతే కదా మెలోడీ. ఇప్పుడు మన పాత పాటలు ఎన్ని కొత్త పాటలు, కొన్ని వేల పాటలు వచ్చినా పాత గంచల గారి పాటలు, పెన్యాల గారి, రాజేశ్వర గారు, మరి వీళ్ళ పాటలు ఎవరు, మనం ఒక మహాదేవన్ గారు కానీ ఏవైనా సరే ఆ పాత పాటలు మనం ఏదో సందర్భంలో వింటూనే ఉన్నాం కదా, అది మనకి బోర్ కొట్టట్లా అవునా? అసలు అసలు లేదు లేదు లేదు. అంటే మనం పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు రోజు అన్నం తింటున్నాం కానీ బోర్ కొడుతుందా? కొట్టట్లా. ఆ అన్నం పేరే మెలోడీ. చాలా బాగా చెప్పండి. మెలోడీ అనేది దాని ప్రభావం చాలా గొప్పది. మనసు ప్రశాంతంగా ఉంచుతుంది, ఉత్తేజపరుస్తుంది. అది అటువంటి అద్భుతమైన సంగీతాన్ని సమకూర్చిన మన పూర్వీకులందరూ మహానుభావులు. వాళ్ళ దగ్గర పనిచేయడం నేను చేస్తున్న అదృష్టం అంతే. బాగుంది, చాలా బాగుంది గురు, బాగా చెప్పారు. అయితే మీరు బాలసుబ్రహ్మణ్యం గారితో చాలా షోస్ కి, అంటే మీరు చాలా సినిమాల్లో పనిచేశారు అండ్ అమెరికాలో షోస్ కానీ ఇండియాలో ఎక్కడైనా షోస్ కి మీరు వారితో ప్రయాణం చేశారు. అదే ఆ బాలు గారు తర్వాత మీరు కీబోర్డ్ ప్లేయర్ గా పనిచేసినప్పుడు జానకి గారు, సుశీల్ గారు వీళ్ళందరూ వేరే దర్శకులకి పాటలు పాడారు, వేరే దర్శకత్వంలో. అలాగే వారే మీరు దర్శకత్వం వహించినప్పుడు చాలా సినిమాలకి పాటలు పాడారు అవునా? అది ఎలా ఉండేది మీకు? నేను ఒకరి దగ్గర పనిచేసినప్పుడు పాట పాడిన వాళ్ళు ఈ రోజు నా దర్శకత్వంలో పాటలు పాడారు అన్నప్పుడు ఎలా ఉండేది మీకు ఆ ఫీలింగ్? నాకంటే మూడు రకాల అనుభవం వీళ్ళందరితో. ఒకటి, మేము విజయవాడలో మేము కచేరీలు చేసేటప్పుడు బాలు గారు, సుశీల్ గారు, జానకి గారు, ఎల్లారీశ్వరి, ఇక వీళ్ళందరి పాటలు, అలాగే గణసాల గారి పాటలు, ఇవన్నీ మా మాధవపతి గారు, పిఠాపురం గారు వీళ్ళందరి పాటలు మేము వాయించేవాళ్ళం విజయవాడలో. అది ఒక స్టేజ్. నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే మెడ్రాస్ వచ్చిన తర్వాత ఈ బాలు గారు, సుశీల్ గారు, జానకి గారు వీళ్ళందరూ పాడుతుంటే నేను కీబోర్డ్స్ వాయించేవాడిని. అది అది సెకండ్ స్టేజ్. థర్డ్ స్టేజ్ ఏంటంటే నా మ్యూజిక్ డైరెక్టర్ వాళ్ళు పాడటం. అది మాత్రం నిజం. సో మూడు రకాల అనుభూతులు నాకు వీళ్ళందరితో ఉండటం అనేది భగవంతుడు నాకు ఇచ్చిన అదృష్టం. అంతకుమించి నేనేం చెప్పలేను. అసలు వారితో మీరు స్టేజ్ పంచుకున్నప్పుడు, మీరు ప్రసంగించినప్పుడు వింటూ ఉంటే అది ఒక మ్యూజిక్ డైరెక్టర్ మాట్లాడుతున్నారా లేకపోతే సింగర్స్ మనం కాదు, ఏదో అన్నదమ్ములు అక్క చెల్లెలు కూర్చొని మాట్లాడుతున్నారు, అంత ముచ్చటగా ఉంటుంది చూడడానికి కూడా స్టేజ్ కూడా. ఎందుకంటే మాకు వాళ్ళందరూ మా ముందు తరగతి పనిచేశారు. సుశీల గారు మా బాబాయ్యతో పాడారు, మాధవపతి సత్యం గారితో, మా అన్నయ్యతో పాడారు. నేను వాళ్ళ సినిమా వాళ్ళ పాటలకి నేను వర్క్ చేశాను. తర్వాత నా మ్యూజిక్ డైరెక్టర్ లో సుశీల్ గారు పాడారు, అలాగే జానకి గారు అంతే మా బాబాయ్తో పాడారు, మా అన్నయ్యతో పాడారు, నా మ్యూజిక్ డైరెక్టర్ లో పాడారు. వాళ్ళ పాటలకి, ఎన్నో పాటలకి నేను కీబోర్డ్ ప్లే చేశాను. అలాగే బాలు గారు అంతే మా బాబాయ్తో పాడారు, ఆయన పాటలు నేను కీబోర్డ్ ప్లేయర్ గా వర్క్ చేశా. ఆయన మ్యూజిక్ డైరెక్టర్ గా వర్క్ చేసినప్పుడు నేను ఆయన సినిమాలన్నింటికి నేను కీబోర్డ్ ప్లేయర్ని. అలాగే నేను మ్యూజిక్ డైరెక్టర్ అయిన తర్వాత 90% నా పాటలన్నీ బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు. ఇంతకన్నా మరి ఇంత అనుబంధం ఉంటుంది కదా, ఇంత రాగానుబంధం మాకు మధ్యలో ఉంది. అది అయితే మీరు సుమారు ఎన్ని సినిమాలకి కీబోర్డ్ ప్లేయర్ గా పనిచేశారు గురు గారు? లెక్కలవి చెప్పడం కష్టం గానీ, అంటే కొన్ని సినిమాలు ఏమవుతుందంటే ఒక రీరికార్డింగ్ గా వాయిస్తాం, కొన్ని పాటలు కొన్ని సినిమాలకు పాట వాయించవచ్చు. ఏదైనా ఒక సుమారు 1400-1500 సినిమాల వరకు వర్క్ చేశాను గ్యారంటీగా. 1500 సినిమాలు అలాగే వింటుంటేనే అమ్మో రోమలు నిక్కపరుచుకుంటున్నాయి మాకు. అంటే 1974 నుంచి 1990 అంటే 16 ఏళ్ళు డైలీ నాకు రికార్డింగ్స్ పొద్దున సాయంత్రం. అంటే ఇప్పుడు ఆయింది ఏడాదికి 365 రోజులు ఇంటూ 2 అంటే ఒక కనీసం 700 రోజులు. అంటే 700 కాల్షీట్లు చొప్పున వేసుకుంటే 700 x 16 ఏళ్ళు అది నేను వర్క్ చేసింది. లెక్క చాలా కష్టంగా ఉంది, చాలా వినడానికి బాగుంది. అమ్మా ఈ లెక్క, ఇది లెక్క, ఇది ఇక ఎక్కడ తగ్గిది లేదంటే 1500 సినిమాలు అంటే ఎవరు చేస్తుండరేమో అని నాకు అనిపిస్తుంది. అన్ని సినిమాలకి కీబోర్డ్ ప్లేయర్ గా ఏంటంటే ఇట్ హాస్ టు హ్యాపెన్, ఇట్ హ్యాపెన్స్. మనకి రాసి పెట్టింది. శంకరాభరణం అంటే చాలా సినిమాలకి కీబోర్డ్ ప్లేయర్ గా పనిచేశారు.
మీకు ఎప్పుడు అంటే ఇన్ని సినిమాలు చేశాను మధ్యలో ఎక్కడ కూడా అబ్బా ఇన్ని సినిమాలు నేను చేశాను చాలు ఇప్పటికైనా నేను మ్యూజిక్ డైరెక్షన్ చేద్దాం మీకు అనిపించలేదా? అలా అనుకోబట్టే కదా మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాను. అంటే అన్ని సినిమాల తర్వాత కదా మీరు అయ్యారు. అంటే అయిన తర్వాత ఏదో నేను వర్క్ చేశాను, నేను ఇంత మంచి అంటే ఇంత మంది వర్క్ చేశాను కాబట్టి నా పాటలకి నేను ఎందుకు వర్క్ చేయాలి, నాకన్నా అద్భుతమైన పేరు చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళు నా మ్యూజిక్ డైరెక్షన్ వాయిస్తే నాకు అదృష్టం, నాకు చాలా ఆనందంగా ఉంటుందని చెప్పి నేను మ్యూజిక్ డైరెక్టర్ అయిన తర్వాత ఇంకా నేను వాంటెన్లీ నేను వద్దనుకునే నేను కీబోర్డ్స్ మానేసింది. అందుకనే అవుతుందంటే మా పిల్లల చదువులు అవన్నీ మేము చూడాలి. అసలు నేను నా వైఫే నాకేం తెలియదు అసలు. వాళ్ళు ఎల్కేజీ దగ్గర నుంచి మా అబ్బాయి బీటెక్ అయింది, ఎంఎస్ చేశాడు, ఆస్ట్రేలియా స్థిరపడ్డాడు, అన్ని మా ఆడే చూస్తున్నది, మా అమ్మాయి చదువులు అన్నీ వాళ్లే. సో అందుకనే ఒక టైంలో ఆయిందంటే ఎంతసేపు చూసినా పొద్దుంచి రాదా రికార్డింగ్ థియేటరు డబ్బులు తెచ్చుకోవడం ఇంత మించి జీవితం లేదా అని ఒక రకమే కాపాయి, ఒకరోజు కాపాయి ఒకరోజు కొంచెం నాకు ఇదని అప్పుడే జంజాల అవకాశం ఇస్తానంటే అప్పుడు నేను ఒప్పుకున్నాను అనమాట. నేను అప్పటికి కూడా అదో గొప్ప జీవితంలో స్థిరపడ్డం, ఒక మంచి మంచి ఇల్లు కట్టుకుని పిల్లలు బాగా చదువుకుంటున్నారని చెప్పి ఇంకా పెళ్లిళ్ళు అవ్వలే 88కి అయినా కూడా పిల్లలు పెళ్లిళ్ళు అవ్వలేదు. మా 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 అమ్మాయికి 20 ఏళ్ళు అయింది పెళ్ళయి, మా అబ్బాయికి 13 ఏళ్ళు అయింది. ఇల్లు కట్టుకున్నాం కదా ఏదో రకం బాగుంటుంది మనకి ఇస్తాడు అని చెప్పి మెల్లమెల్లగా నేను ఇంకా తగ్గించేసుకుని క్రియేటివిటీ ఈ జాబ్ అనేది వద్దామని చెప్పి ఒక సినిమా ఒకటే కాకుండా సినిమా, ఆల్ ఇండియా రేడియో, టీవీ, వెట్ ఆల్బమ్స్, వరల్డ్ వైడ్ స్టేజ్ షోస్, ఇలా అన్నింటిలో ఏదో ఒకటి చేస్తూనే ఉన్నాను. అది మహంతు నాకు ఇచ్చిన అదృష్టం అంతే. చాలా చాలా బాగుంది గురువు గారు. అయితే మీ బాబాయ్ గారు, ఇంకొక బాబాయ్ గారు మాధవ్ పెద్ది గోఖలే గారి గురించి మాకు కొంచెం వివరిస్తారా? గోఖలే బాబు ఏంటంటే ఆయన మాది బ్రాహ్మణ కొడూరు, తర్వాత ఆయన నేషనల్ ఆర్ట్ గ్యాలరీలో ఆయన ఆర్ట్ సంబంధించినవన్నీ నేర్చుకున్నారు. నేర్చుకున్న తర్వాత చక్రపాణి గారు, నాగిరెడ్డి గారు చక్రపాణిలో చక్రపాణి గారు ఆయనలో ఉన్న ప్రతిభను గుర్తించి సినిమా ఫీల్డ్కి తీసుకెళ్లారు. సో మా షౌకర్ విజయవాడ సినిమా అది మొట్టమొదటి సినిమా మా బాబాయ్ ఆర్ట్ డైరెక్షన్ చేసింది. దాంట్లో మా సచిన్ గారు కూడా ఒక పాట పాడి దాంట్లో యాక్ట్ కూడా చేశారు, చిన్న వేషం అనమాట. తర్వాత అక్కడి నుంచి ఇంకా పాతాళ భైరవి, మాయా బజార్, గుండమ్మ కథ, జగదేక వినుడు కథ, ఇలా ఎన్నో సినిమాలకి గోఖలే గారు అద్భుతమైన ఆర్ట్ డైరెక్టర్ గా మంచి పేరు సంపాదించుకున్నారు. అలాగే బల్లకట్టు పాపన్న కథలు, ఇటువంటి గ్రామీణ మాండలికం ఉన్న పట్టు దాన్ని పట్టు సాధించి ఎన్నో మంచి మంచి పుస్తకాలు రచించారు. ఇప్పుడు గోఖలే గారి రచనలు అలాగే ఆయన వేసిన బొమ్మలు ఆయన జీవిత చరిత్ర అంతా రెండు పుస్తకాల రూపంలో, ఒకటి ఆల్రెడీ వచ్చింది ఇంకోటి కూడా రెడీ అవుతుంది. బాగుంది, చాలా బాగుంది. అయితే గురుగారు ఇక్కడ చిన్న పాజ్ ఇచ్చి మాకు ఒక ఆత్మీయులు వచ్చారు, వారితో మాట్లాడదామా? అలాగమ్మా. ఓకే, హాయ్ హలో నమస్తే, ఎవరండి ఆత్మీయులు? హలో హలో మొబైల్ ఆత్మీయులు ఎవరండి? సో కాల్ కట్టింది. యా గురుగారు చెప్పండి. అయితే మీ బాబాయ్ గారి గురించి ఇంకా మనకి కాల్ కట్టింది. అదే మా గోఖలే గారి గురించిన చిన్న వివరాలు. ఆయన గోఖలే గారు సచిన్ గారు వాళ్ళు ఏంటంటే వచ్చిన పని చేయడం సిన్సియర్ గా, రాని దానికి అసలు వాళ్ళు పాకులాడటం లేదు. పిఆర్ అనే పబ్లిక్ రిలేషన్స్ అడ్మిన్ వాళ్ళు చేత కాదు, టెలిఫోన్ కూడా పెట్టుకోవాలి వాళ్ళిద్దరు. అది సాయికి వచ్చి కూడా అది వాళ్ళకి ఎండ వర్క్ లేకపోతే ఇంట్లో ఉండటమే అంతే. ఏదో సరదాగా ఫ్యామిలీ మెంబర్స్ తో ప్యాక్ ఆడకుండా సరదాగా ఉంటాం తప్పితే వాళ్ళకి ప్పుడు వర్క్ ఆడటం ఎటువంటి వాళ్ళ చేత కదా అసలు. అదే మా అన్నయ్యకి నాకు కూడా వచ్చింది. అయితే మీ అన్నయ్య గారు ప్రస్తుతం వచ్చింది కాబట్టి మాధవపెద్ది రమేష్ గారి గురించి, ఆయన చాలా సినీ ప్రముఖ గాయకులు, వారి గురించి వారితో మీకున్న అనుబంధం అండ్ మీ సినీ ప్రయాణం గురించి చెప్పగలరా? మా అన్నయ్య నాకన్నా 4 ఏళ్ళు పెద్ద. మా అన్నయ్య అయితే తను కర్ణాటక సంగీతం సూర్యరావు గారు, రుణమూర్తి గారి దగ్గర నేర్చుకున్నారు విజయవాడలో ప్రభుత్వ సంగీత కళాశాలలో. దానికి తర్వాత ఘంటసాల గారి పేరు పెట్టారనమాట.
తర్వాత జన్మమిత్తులు గారు ఇప్పుడు ప్రముఖ రచయిత, వాళ్ళ చిన్నాన్న గారు జన్మమిత్తుల సుబ్బారావు గారు అని చెప్పి శేషగిరిరావు గారు అనుకోండి, సుబ్బారావు గారు సారీ, ఆయన దగ్గర హిందుస్థానీ లో మెళుకులు నేర్చుకున్నారు. సో అది బేస్ పెట్టుకుని మద్రాసు వెళ్ళిన తర్వాత రాజేశ్వరరావు గారు, బెంగాల గారు, చలపత్రరావు గారు, చక్రవర్తి గారు ఒకళ్ళు, ఇళ్ళరాజు గారు ఒకళ్ళు, అందరూ మ్యూజిరేట్స్ దగ్గర మా అన్నయ్య పాడటం జరిగింది. తెలుగు, తమిళ్, కన్నడ మూడు భాషల్లో పాడాడు. తర్వాత మా అన్నయ్య స్టేజ్ మీద పాడితే ఇంకొక మనిషి అక్కల అంటాడు, మొహమ్మద్ రఫీ, కిషోర్ కుమార్, మాధవ సత్యం, పిఠాపురం నాగేశ్వరరావు, ఘంటసాల, బాలసుబ్రహ్మణ్యం, ఏ రకమైన పాట అయినా అవలేలుగా పాడగలడు స్టేజ్ ఎక్కితే. అందుకనే ఎస్ జానకి గారు మా అన్నయ్య కలిసి 2 సార్లు అమెరికా వచ్చారు. అది కాకుండా మా అన్నయ్య జానకి గారితో చాలా ప్రోగ్రామ్స్ చేశాడు, మా భవన కళా సమితి, తర్వాత మా అన్నయ్య ప్రోగ్రామ్స్ మేము కలిసి చాలా చేసాం ప్రోగ్రామ్స్. చాలా బాగుంది, చాలా బాగుంది. అదే గురుగారు, పెండ్యాల నాగేశ్వరరావు గారు జయంతి సందర్భంగా జానకి గారు, బాలు గారితో కలిపి మీరు వేదికను పంచుకున్నారు. వారితో మీకున్న స్నేహానుబంధం కానివ్వండి, మీరు అంటున్నటువంటి రాగానుబంధం కానివ్వండి, ఎలా ఉండేది? నాకు తెలిసి ఏంటంటే స్టేజ్ మీద నేను చూసింది, ఆ ప్రోగ్రామ్ చూసింది, అసలు జానకి గారిని సొంత తమ్ముడు కన్నా ఎక్కువగా మిమ్మల్ని ఆశీర్వదించడం కానీ మీతో మాట్లాడడం కానీ చాలా ముచ్చటగా ఉంది అది. సో వారిద్దరు గురించి మీరేమంటారు? జానకి గారు నాకు దూర బంధువు, వరుసగా అక్కయ్య అవుతారు ఆవిడ, చాలా దూరం అయినా ఇద్దరం ఒకే మంచం మీద పడుకునే వాళ్ళం చాలా రోజులు. ఇప్పుడు హైదరాబాద్ వచ్చినా మెడ్రాస్ వచ్చినా మా ఇంట్లోనే ఉండేది ఆవిడ. తర్వాత జానకి గారికి అంటే మా ఇంట్లో ఒక వ్యక్తి, మా అక్కయ్య అంటే మా ఇంట్లో ఒక వ్యక్తి ఆవిడ అంతే. ఆవిడతో నాకు చాలా కంఫర్టబుల్గా, అందుకనే ఎక్కువ పాటలు నాకు చాలా మంచి మంచి పాటలు పాడారు. అయితే బాలసుబ్రహ్మణ్యం గారు అంతే, బాలసుబ్రహ్మణ్యం గారు కూడా ఇప్పుడు ప్రస్తుతం మా అన్నయ్య లేని నోటు తీరుస్తుంది ఏకైక వ్యక్తి ఎవరిని ఉంటే అది బాలసుబ్రహ్మణ్యం గారే. మా ఇద్దరికి ఎంత ఎంత నేను చెప్తాం, అది పెన్యాల గారు కానీ రాజేశ్వరరావు ఒకళ్ళే కాదు, వాళ్ళు నేను వర్క్ చేసిన ప్రతి మ్యూజిక్ డైరెక్టర్ నన్ను సొంత మనిషిగా చూసుకున్నారు, అది నా అదృష్టం. డబ్బులు తీసుకుని వెళ్లే మ్యూజిషియన్ గా నన్ను ఎప్పుడు ఎవరు చూడలేదు, ఎవరు. మహాదేవన్ గారు కాని, చలపత్రరావు గారు కాని, ఒక జంజాల అవచ్చు, డైరెక్టర్స్ అవచ్చు, ప్రొడ్యూసర్లు కాని, భవంతృదాలు ఎక్కడ ఒక్క మా ఒక్కళ్ళ దగ్గర మాట పడలేదు, ఒకళ్ళ దగ్గర ఎవరి దగ్గర నేను ఏమంటారు దాన్ని ఒక మాట పడకుండా చాలా మంచి వ్యక్తి, మంచి కుటుంబం అన్న పేరే తెచ్చుకున్నాను ఎవరి దగ్గరైనా సరే సినిమా ఫీల్డ్ లో. ఇంకా అంతగా ఇంకేం కావాలి గురుగారు? అయితే మీరు కేవీ మహాదేవన్ గారు, పుహలేంది గారు అండ్ ఎంఎస్ విశ్వనాథన్ గారు ఇలాంటి పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర పనిచేశారు, ఎప్పుడైనా అమ్మో నేను వీళ్ళ దగ్గర పనిచేయడం ఏంటి, నాకు ఎంత అదృష్టమా, అలాగ ఏమైనా అనిపించిందా? అండ్ వాళ్ళ దగ్గర మీరు నేర్చుకున్న మెళకువలు ఏంటి, అలాగా విశ్వనాథన్ గారు, ఇళయరాజా, మహాదేవన్ గారు, రమేష్ నాయుడు గారు ఎవరి దగ్గర అయినా సరే మొట్టమొదటిసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వర్క్ చేసినప్పుడు అరే వీళ్ళని మనం వీళ్ళ దగ్గర వర్క్ చేస్తున్నాం అని ఒళ్ళు పులకరించేది అటువంటి మ్యూజిరేట్స్. అలాగే రాజేశ్వరరావు గారు, పెంజాల గారు ఒకళ్ళేంటి, నేను పనిచేసిన మహానుభావులు ఒక లక్ష్మీకాంత్ పేర్లాలు, వీళ్ళందరి దగ్గర ఫస్ట్ టైం వర్క్ చేసేటప్పుడు చాలా ఒక దేవతలు ప్రత్యక్షమై వాళ్ళ మ్యూజిక్ చేస్తే ఎలా ఉంటుందో. హలో గురుగారు, మీ కాల్ హోల్డ్ లోకి వెళ్ళిపోయింది. హలో, ఎస్, హలో, యా చెప్పండి చెప్పండి గురుగారు. మధ్యలో ఏదో ఫోన్ వచ్చేది, అదే నేను చెప్తున్నాం కదా, ఈ పెద్ద పెద్ద మ్యూజిరేట్స్ ఎవరి దగ్గరికి వెళ్ళినా నాకేంటి పెద్ద చిన్న అని ఉండదు. అసలు అప్కమింగ్ మ్యూజిరేటర్ వర్క్ చేసినా కూడా ఇప్పుడు రాజకోటి ఇలా కొంతమంది నేను వర్క్ చేశాను నేను, కానీ నాకేంటంటే అందరూ నన్ను ఒక ఫ్యామిలీ మెంబర్ గాని చూసారు, కానీ దానివల్ల ఏంటంటే నాకు బెరుకు పోయింది అసలు. మొట్టమొదటిసారే భయం నాకు, దాని తర్వాత అటువంటి భయాలు లేవు అసలు. వాళ్ళందరూ నన్ను ప్రేమతో చూడటం వల్ల అది ఇంకా పటిష్టమయ్యి ఇప్పటికి కూడా ఈ రోజు కూడా
రాజేశ్వర గారు, పెండ్యాలారి ఘంటసాల గారు రెండు మహానుభావం లేకపోయినా వాళ్ళ కుటుంబ సభ్యులందరూ మేము ఒక కుటుంబంలాగా మేము ఉంటాం ఎప్పుడు. చాలా బాగా, చాలా బాగుంది. వాళ్ళు ఏమైనా మెలకుడా చెప్పి వాళ్ళు ఇలా కాదు ఇలాగ వాయించుకుని ఎప్పుడైనా తప్పు చేసినప్పుడు అంటే లేదు లేదు అంటే వాళ్ళు మెలకువలు కాదు, ఏంటంటే వాళ్ళు నోటేషన్స్ ఇచ్చేవాళ్ళు, చూసి వాయించేవాడిని. కాకపోతే మాంతలు మేము తయారైంది ఎక్కువ మహాదేవన్ గారి దగ్గర. మహాదేవన్ గారు ఏంటంటే రీ రికార్డింగ్, ముఖ్యంగా రీ రికార్డింగ్ లో ఎక్కువ నోటేషన్స్ చెప్పరు, మాంతలు మేమే చూసి ప్లే చేయాలి. సో అందుకని మాధవన్ గారి దగ్గర బాగా తయారాను. మిగతా వాళ్ళ దగ్గర అంటే నోటేషన్స్ ఇస్తారు వాళ్ళు రాసి, రాసుకుని వాళ్ళు చెప్పింది వాయించడం అంతే. కాకపోతే అంటే వాళ్ళ ప్రభావం ఉంటుందిగా, అందుకని నా సినిమాల్లో వాళ్ళందరి ప్రభావం ఉంటుంది నా మీద. అది బాగుంది, చాలా మంది అసలు మీ గురించి మీరు చెప్తుంటే వింటుంటే ఇంకా 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 అనిపిస్తుంది. అయితే గురుగారు, మీరు సంగీత దర్శకత్వం వహించాక మీరు ఏవైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా, అంటే ఇబ్బందులు పడ్డాక సింగర్స్ తో కానీ డైరెక్టర్స్ తో కానీ ఏవైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా మీరు? ఎవరితో పడలేదు, ఎవరితో నాకు అసలు. ఇప్పుడు పెద్ద బాలకృష్ణ గారితో మూడు సినిమాలు చేశాను. ఏనాడు ఆయన వచ్చి సంగీతం శ్రీనివాసరావు గారు ఎవరు వాళ్ళు వచ్చి నన్ను డిస్టర్బ్ చేసి లేకపోతే ఈ పాటలు ఇలా చేయి అలా చేయని ఎవ్వరు నాకు చెప్పలే ఇంతవరకు, ఇవాల్టి వరకు. అది నా అదృష్టం, అది నా అదృష్టం. ఎవరు అలా కోదండరామ రెడ్డి గారు, కోడి రామకృష్ణ గారు, అందరూ పెద్ద పెద్ద వాళ్ళు, విజయనమ్మల గారు, ఇలా చెప్పుకుండా పోతే జంజాల అందరూ, మరి రేలంగి నరసింహారావు, అందరూ పెద్ద పెద్ద దర్శకులు. వాళ్ళతో పనిచేసినప్పుడు వెరీ కంఫర్టబుల్ గానే నాకు ఎవరు ఇలా చేయండి అలా చేయండి కోపం తెచ్చుకోవడం గానీ అలా ఎప్పుడు జరగలేదు, నెవర్. చాలా బాగుంది, చాలా బాగుంది. అయితే గురుగారు, మీరు సంగీత దర్శకత్వం సినిమాలకే కాకుండా వేరే ఇతర మాధ్యమాల్లో అంటే ఆల్బమ్స్ కానీ సీరియల్స్ కానీ వేటికైనా మీరు దర్శకత్వం వహించారా? అంటే నేను 1990 నుంచి ప్రైవేట్ ఆల్బమ్స్ మొదలు పెట్టాను, రకరకాల సబ్జెక్ట్స్ మీద. ఇప్పటికి దగ్గర దగ్గర ఒక 150-200 చేసి ఉంటాను. అది ఇండియా కాకుండా చాలా ఫారిన్ కంట్రీస్ లో కూడా నేను ఆల్బమ్స్ చేయడం జరిగింది. ఎంతో మంది గాయని గాయకులు పాడారు. అంతేకాకుండా 1997 నుంచి ఈటీవీ స్టార్ట్ చేసినప్పుడు నేను వాళ్ళతో ఒక 5-6 ఏళ్ళు నేను వర్క్ చేశాను. వాళ్ళ సీరియల్స్ పోపులు పెట్టే, అన్వేషిత, అంతరంగాలకు రీ రికార్డింగ్ నేను చేసి పెట్టాను. అలాగే బాపు గారు శ్రీ భాగవతం దానికి 3 ఏళ్ళు రీ రికార్డింగ్ చేశాను. అది కాకుండా ఇంకా అనుబంధం, ఇలా చాలా సినిమా వాళ్ళ సీరియల్స్కి మ్యూజిక్ పాటలు చేశాను, రీ రికార్డింగ్ చేశాను. చాలా మంచి పేరు సంపాదించుకున్నాను వాళ్ళ దగ్గర. అసలు నిజంగా సగం మందికి అంటే సీరియల్స్ చూసే వాళ్ళకి సగం మందికి ఇవన్నీ పట్టించుకుని అంటే సంగీతం ఎవరు వహించారు ఏంటి అనేది నిజంగా ఇప్పుడు మీరు చెప్తుంటే ఓ ఇంత మంచి సీరియల్స్ కి మీరు చేశారా అని మాకు అనిపిస్తుంది నిజంగా. అంటే అలాగే ప్రతి సీరియల్ కి ముందు టైటిల్ సాంగ్ ఉంటుంది కదా. అవును, సాంగ్ ఇప్పుడు పోపులు పెట్టే అని ఏమైనా ఎవరు చేసారో మాధవ సురేష్ గారు, అక్కడ కూడా సినిమాల్లో వచ్చినంత పేరు అక్కడ వచ్చింది నాకు. అలాగే అనుబంధం, వాళ్ళు ముందు టైటిల్స్ వేస్తారు కదా, వేసినప్పుడు రీ రికార్డింగ్ అంటే అంత తెలియదు కానీ సాంగ్స్ పాపులర్ అవుతాయి కదా, పాపులర్ తెలుస్తుంది. గురుగారు మనకు ఒక ఆత్మీయులు వచ్చారు, ఒకసారి వారితో మాట్లాడేద్దాము. అలాగే నమస్తే అండి, ఎవరండి ఆత్మీయులు? హలో, ఓ కట్ అయిపోయింది కాల్. ఎస్ సో చెప్పండి గురుగారు. అంటే నేను అన్నది ఏంటంటే చాలా మంది సీరియల్స్ చూస్తారు కానీ అందులో సగం మంది ఏంటంటే సరే పేర్లు వస్తున్నాయి కదా తర్వాత చూద్దాం, అలాగా వదిలేసిన వాళ్ళు సగం మంది ఉన్నారు. అంటే అది సీరియల్స్ మధ్యలో చూసినా చూడకపోయినా టైటిల్ సాంగ్ అందరి బై హార్ట్ అయిపోతుంది. పాట వినేస్తారు కానీ సగం మంది పాట చాలా తక్కువ మంది. రీ రికార్డింగ్ ఏముంది, ఈవెన్ సినిమాలు కూడా రీ రికార్డింగ్ గురించి పెద్ద అవగాహన చాలా మందికి ఉండదు అసలు. టైటిల్ సాంగ్స్ అన్ని నేను చేసిన చాలా మంచి హిట్ అనమాట, ఈటీవీ ఇలా చాలా. అలాగే అక్కడి నుంచి మళ్ళీ ఆల్ ఇండియా రేడియోలో నాకు అన్నమాచారి కీర్తనలు చేయించారు నా చేత. నా చిన్నప్పటి మిత్రుడు ప్రయాగ రామకృష్ణ గారు ఆర్చివ్స్ కి ఆర్చివ్ చేస్తే అన్నమాచారి కీర్తనలు ఒక 12 ఏమో బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు, 12 నిత్య సంతోషం పాడింది. దానికి నాకు డైరెక్ట్ గా ఏ గ్రేడ్ ఇచ్చారు వాళ్ళు కంపోజర్ గా. సో ఆల్ ఇండియా రేడియోతో నాకు మంచి అనుబంధం ఉంది. అలాగే ప్రైవేట్ ఆల్బమ్స్
సో ఇవి కాకుండా నా స్టేజ్ షోస్ అమెరికా, ఇంగ్లాండ్, దుబాయ్, ఆస్ట్రేలియా, ఒక కంట్రీ సింగపూర్, ఇలా ఎన్నో కంట్రీస్లో నా ప్రోగ్రామ్ జరుగుతుంటాయి. ఇది ఎప్పటి నుంచి అంటే 1979 నుంచి ప్రోగ్రామ్, అంటే 41 ఇయర్స్ నుంచి నేను ఫారెన్ కంట్రీస్కి వెళ్తున్నాను అనమాట, చాలా కంట్రీస్కి. నాకు ఎంతో మంది మిత్రులు ఉన్నారు, ఎన్ఆర్ఐ ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. ఆల్మోస్ట్ చాలా దేశాల్లో ఇప్పటికి కూడా రెగ్యులర్ గా మేము టచ్ లో ఉండే ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. నాకు బాగుంది, చాలా బాగుంది. అయితే గురువు గారు ఇంకొకటి ఇందులో ఒక క్వశ్చన్ ప్రస్తావించాలి. మీరు అమెరికాలో ప్రోగ్రామ్ చేసినప్పుడు ఇద్దరు సింగర్స్ కి ఎస్పి బ్రదర్స్ అని కూడా మీరు పేరు పెట్టారు. అవును, ఆ ఎస్పి బ్రదర్స్ గురించి మాకు కొంచెం వివరిస్తారా? అంటే ఏం లేదు, నేను అప్పుడు ఒక ఒక 6 ఇయర్స్ బ్యాక్ నాటా వాళ్ళ ప్రోగ్రామ్స్ కి అట్లాంటా నుంచి నన్ను గౌరవించడానికి పాల్గొంటానని నన్ను పిలిచారు. నాతో పాటు చాలా మంది, బాలసుబ్రహ్మణ్యం గారు వచ్చారు, తర్వాత ఏమో మన వెన్సాల రత్న కుమార్ వచ్చాడు, చాలా మంది, మేమందరం వెళ్ళాం, చాలా బాగా జరిగింది. దాని తర్వాత అక్కడి నుంచి ఒక 27-28 చోట్ల మీట్ అండ్ గ్రీట్ మాధవపై సురేష్ పెట్టారు. అంటే లోకల్ గా ప్రతి ఊళ్ళో ఉండే సింగర్స్ వచ్చి పాడటం. అలా న్యూజెర్సీలో షిర్ది సాయి టెంపుల్లో ఈ ప్రసాద్ అనిను, తర్వాత శ్రీకాంత్ వీళ్ళిప్పుడు వచ్చి పాడారు. పాడితే వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అనమాట, ఓన్ బ్రదర్స్ కాదు. ఇప్పుడు నేను చెప్పాను, ఏమయ్యా పని చేయండి, ఇప్పుడు ఎస్పి కదా మీ ఇద్దరు, శ్రీకాంత్ ప్రసాద్, మాకు ఎస్పీబి అంటే ఒక మంత్రాక్షరం లాంటిది, అది బీజాక్షరం, బీజాక్షరం అది, అందుకని ఎస్పి బ్రదర్స్ అని మీరు పెట్టుకోండి, ఎస్పీబి ఎస్పి బ్రదర్స్ పెట్టుకోండి, మీకు అన్ని రకాలకు బాగుంటుందని చెప్పా. వాళ్ళు బ్రహ్మాండమైన పాపులర్ అయిపోయి ఇప్పుడు నాకే దొరకనంత పొజిషన్ లో వాళ్ళు ఉన్నారు. అందులో ఒకరైనటువంటి శ్రీకాంత్ గారిని నేను ఇంటర్వ్యూ చేశాను. వెరీ గుడ్, సో చాలా బాగుంది. ఎస్పి బ్రదర్స్ అంటే మీరు పేరు పెట్టారు, ఇంకా మరి ఆలోచించక్కర్లేదు వాళ్ళ గురించి. అంటే వాళ్ళే గురుగారు దగ్గర దగ్గర 200 మంది సింగర్స్ నా దగ్గర నుంచి, అంటే బిగినింగ్ స్టేజ్ నా దగ్గర పాడిన వాళ్ళందరూ ఇవాళ అద్భుతమైన పొజిషన్ లో ఉన్నారు. అది నేను చేసుకున్న అదృష్టం, అది వాళ్ళ అదృష్టం. నిజమే, అది మీరు మీ దగ్గర చేసి వాళ్ళు ఇంత పెద్దవాళ్ళు అయ్యారంటే నిజంగా వాళ్ళ అదృష్టం అనుకోవాలి. చాలా బాగుంది, మీ హస్తవాస్ కూడా చాలా మంచిది నేను అనుకుంటున్నాను. అవునమ్మా, ఎస్ నిజంగా. అయితే గురువు గారు మీరు సంగీత దర్శకుల దగ్గర నేర్చుకున్నప్పుడు వాళ్ళు చాలా మెళకువలు అని మీకు నేర్పించారు, అలాగే మీకు గాయకులు ఇప్పుడు జానకమ్మ గారు కానీ సుశీలమ్మ గారు కానీ వీరు ఎవరైనా మీకు ఏమైనా మెళకువలు నేర్పించి ఇవాళ మీరు దర్శకత్వం వహించినప్పుడు కానీ కీబోర్డ్ ప్లేయర్ గా పనిచేసినప్పుడు కానీ? వాళ్ళు కాదు కాదు, నేను కంపోజ్ చేసిన పాటలు వాళ్ళు పాడినప్పుడు పాట అంతా నేను నేర్పించాలి కదా. చేసిన తర్వాత దాన్ని ఇంకా ఏదైనా కొంచెం ఇంకా బెటర్మెంట్ కొద్ది గొప్ప వాళ్ళు చేసేవాళ్ళు. అది ప్రతి మ్యూజినేట్ దగ్గర ఉంటుంది తప్పదు. అది అంటే మనం చెప్పింది పాట పాడి ఇంకా చిన్న చిన్న రంగులు అద్దుతారు అన్నమాట, దానికి అద్దుతే ఇంకా అందంగా తయారవుతుంది. అంటే వాళ్ళ వాళ్ళకున్న అనుభవం, ఆ అనుభవం సారం వల్ల దానికి పాడితే ఇంకా ప్రమాణంగా దానికి బాగుంటుంది కదా. అంతేగాని మ్యూజిక్ ఇలా చేయమని వాళ్ళు చెప్పరు కదా. చెప్పరు చెప్పరు. ఆ చిన్న చిన్న తళుకులు బెళుకులు అవి ప్రతి గాయకులు దర్శకులకి అందిస్తూ ఉంటారా, ఇది ఈ ట్యూన్ లో పాడితే బాగుంటుంది? నా పాటలు 90% 95% అన్ని నేనే వాళ్ళకి పాట చెప్పేప్పుడు అన్ని ఉంటాయి. ఇంకా ఏదైనా వెరీ మైన్యూట్స్ ఉంటే వాళ్ళు కూడా అనుభూతితో పాడతారు, అది డెఫినెట్ గా దానికి నిండి. వాళ్ళు వాళ్ళ అనుభవం చాలా గొప్పది కాబట్టి వాళ్ళు పాడినప్పుడు అది డెఫినెట్ గా బాగుంటాయి, దాని డౌట్ ఏం లేదు. చాలా బాగుంది గురువు గారు. ఇక్కడ ఒక చిన్న పాజ్, మనకు ఒక ఆత్మీయులు వచ్చారు, మనం పలకరించేద్దాము. లవరాజ్ గారు నమస్తే అండి, బాగున్నారా? బాగున్నాం అండి, బాగున్నాం అండి. నమస్తే గురువు గారు. నమస్కారం అండి. వైజాగ్ నుంచి ఫోన్ చేస్తున్నానండి, నా పేరు లవరాజ్ అండి. లవరాజ్ గారు, వెరీ గుడ్. అయితే మనిషి ఒక గమ్య అంటే ఒక ప్రయాణం అనేది స్టార్ట్ చేస్తే ఏ తీరానికి వెళ్తాం ఎవరు ఏం చెప్పలేవండి. అవును, వాళ్ళ ప్రయత్నం మీద ఆధారపడి ఉంటుంది, వాళ్ళ భవిష్యత్తు మీద కూడా ఆధారపడి ఉంటుంది అండి. మీలాంటి మంచి గమ్యం దొరికిందండి, వాళ్ళ బ్రతుకు ఎంత హాయిగా ఉంటుంది అంటే అంత హాయిగా ఉంటుంది. అంటే మీరు చెప్పే మాటలు బట్టి నేను
ఎలా చెప్తా అనాల్సిన అంటున్నానండి, మరో విధంగా ఏమనుకోకండి. మీలాంటి మంచి ఒక్క పొజిషన్లో ఉన్నారనుకోండి, మంచి గురువు దొరికారనుకోండి, ఆ శిష్యుడు ఇంకా మరి వెనక్కి తిరిగి చూడక్కర్లేదు. ఆ గురువుని బట్టి, ఆ వెళ్ళే మనిషిని బట్టి, వాళ్ళిద్దరికి ఉండే అండర్స్టాండింగ్ని బట్టి వీళ్ళ ఫ్యూచర్ అనేది ఆధారపడి ఉంటుందండి. అవును, అందుకంటే ఒక మంచి గురువు దొరకడం మన అదృష్టం, ఒక మంచి జీవితం దొరకడం కూడా మానవుడు చేసుకున్న అదృష్టం మీదే ఇది ఆధారపడి ఉంటుందండి. అన్నింటి మించి మనకి అన్నం పెట్టిన వాళ్ళని మర్చిపోకూడదు, అలాగే నిత్యం మనం చేస్తే ఆయనే మంచి మనకి అన్ని మంచి దారి చూపిస్తాడు అంతే. అవునండి, ఎందుకంటే అతను మన మేలు మేలు కోరిన వాళ్ళు కాబట్టి మనకి దారి చూపిస్తారు, మంచి జీవితాన్ని మనకి ఇస్తారండి. వాళ్ళని ఎప్పుడు కూడా మర్చిపోకూడదండి, మన జీవితంలో మనం ఏ స్థాయిలో ఉన్నా కూడా మర్చిపోకూడదు. అవును, థ్యాంక్ యూ సార్, నాకు మంచి అవకాశం ఇచ్చారు. ధన్యవాదాలు అండి లవరాజ్ గారు, చాలా చక్కగా మాట్లాడారు. గురు గారు మనకి ఇంకొక ఆర్టీలు వచ్చారు, వాళ్ళని మాట్లాడదామా. పద్మక్క నమస్తే. పద్మక్క బాగున్నారా? నమస్తే అమ్మా సౌజన్య, నమస్కారం అండి మాధవపతి సురేష్ గారు. నమస్కారం అమ్మా. చక్కగా వింటున్నానండి మీ మీ ఇంటర్వ్యూ, చాలా చాలా బాగుంది. ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాము మీ ద్వారా, అంటే మీరు ఎంతో అదృష్టవంతుడు. సరస్వతీదేవి కటాక్షము మీ కుటుంబ సభ్యులందరికీ ఉంది, అమ్మగారి సైడ్, నాన్నగారి సైడ్, చాలా చాలా అదృష్టం. అండ్ మీరు మీ సినిమాలు పాటలు అద్భుతం అండి, ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ విలానల్పిస్తుంది, అంత అద్భుతంగా సాహిత్యం కానీ అసలు బ్యూటిఫుల్ అండి, చాలా చాలా బాగుంది. మీరు ఇలా చాలా సంతోషంగా ఉంటానండి. అక్కడ ఉంటానండి. చాలా చాలా సంతోషంగా ఉంది మీకు ఇలా మాట్లాడినందుకు. మీరు చెప్పే విషయాలన్నీ నేర్చుకుంటున్నామండి, మీరు ఎంతో మందిని ప్రోత్సహిస్తారని తెలిసింది, సో దానికి కూడా ధన్యవాదాలండి. నేను ఇలా వింటూ మీకు నా నమస్కారాలు తెలియజేద్దామని కాల్ చేశానండి. నేను వింటూ ఉంటానండి. యా ఉంటానండి. థ్యాంక్స్ సో మచ్ సౌజన్య అవకాశం. ధన్యవాదాలు అక్క, ధన్యవాదాలు. సో గురు గారు అది సంగతి బాగుంది. అయితే గురు గారు ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ ఏంటంటే, సినిమా రంగంలోని చాలా మంది దర్శకత్తులు అంటే దర్శకులు ఏంటంటే సింగర్స్ కి కానీ యాక్టర్స్ కి కానీ డబ్బులు ఇవ్వకుండా కూడా పని చేయించుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారని ఒక వినికిడి, అది ఎంతవరకు నిజం అనేది మనకి తెలీదు. మీరు అలాంటి ప్రాబ్లమ్స్ ఎప్పుడైనా ఫేస్ చేసిన మాటలు మాట్లాడతారు, ఇవన్నీ ఏంటంటే మనకి ఈ మీడియా ఉంది కదా, ప్రతి వాడికి ఏదో తెలిసినట్టుగా మాట్లాడతారు, తప్పితే అటువంటిది ఎక్కడా ఉండదు అసలు. ఏదో ఒకటి మాట్లాడాలి కదా అని మాట్లాడితే వాళ్ళు ఇక్కడ, నేను ఇక్కడ ఇన్ని ఏళ్ళ నుంచి ఉన్నాను కదా, అలా పని ఎక్కువ పని చేయించుకుని డబ్బులు ఎక్కువ ఉంటే సినిమా ఫీల్డ్ కాదు అసలు. ఇది ఏంటంటే చక్కగా పని చేస్తే మిగతా లైన్ లో 30-40 ఏళ్ళు సంపాదించేది ఇక్కడ 4 ఏళ్ళు సంపాదించు. అంటే మరి వాళ్ళు డబ్బులు ఎక్కడితే వాళ్ళు ఏం సంపాదిస్తారు అప్పుడు? అలా కాదు, ఏంటంటే మనం పని సరిగ్గా ఉంటే వాళ్ళు అనుకుంటాను కన్నా కూడా 1 రూపాయి ఎక్కువ ఇస్తారు, కానీ ఎక్కడరు ఎవరు, ఎప్పుడు ఎక్కడరు అలా మాట్లాడారు. ఎవరు ఎవరో ఎవరు వచ్చింది వాళ్ళు చెప్తుంటారు అంతే. అది గురుగారు మనకి ఇంకొక ఆర్టీలు వచ్చారు, ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. బాలకృష్ణ గారు నమస్తే అండి, బాగున్నారా? నమస్తే మేడం, బాగున్నామండి. మాట్లాడండి గురు గారితో. సార్ గురు గారు మీకు పాదాపు వందనములు సార్. సార్ నమస్కారం. నమస్కారం అండి. సార్ మీరు నాకు నమస్కారం చెప్పకూడదు అండి, మేము చాలా చిన్న పిల్లలం మీ దగ్గర. ఎందుకంటే నేను 3వ తరగతి చదివే రోజుల్లో మీ శంకరాభరణం పాట విని అట్లా పాడుకుంటూ పెరిగిన వాళ్ళం సార్. మాకు మీరు మీరు ఎక్కడ ఎప్పుడు ఏ రేడియోలో వచ్చినా ఏ టీవీ షోస్ లో వచ్చినా మేము చాలా మనస్ఫూర్తి నుంచి పోతాం అనమాట. మీరు చేసిన ఏవిఎం కానీ, విజయ కానీ, చందమామ కంబైన్స్ కానీ, లేకపోతే పెద్ద పెద్ద బ్యానర్స్ ఆ పాటలు అవన్నీ వింటూ ఉంటే అసలు ఒళ్ళు పులకరించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే ఎవరు ఉండరండి ఈ ప్రపంచంలో. ఏ ఊళ్ళో ఉంటారు మీరు? రేపల్లె సార, గుట్టూరు. రేపల్లె, వెరీ గుడ్. రేపల్లె దగ్గర పల్లెపట్ల అని ఉంది అవునా? పల్లపట్ల సార్, పల్లపట్ల జానకమ్మ గారి సొంత.
జానక్ గారు అక్కడ జానకమ్మ గారు సొంతూరు అండి. జానకమ్మ గారి పొలాలకు పొలాలు కూడా ఉండేయండి అక్కడే, మా చేతులు కూడా ఆ పక్కనే ఉంది. వెరీ గుడ్ వెరీ గుడ్. బాగుంది. మేము బ్రాహ్మణ కోడూరు అని మీకు తెలిసి ఉంటుంది గుంటూరుకి. తెలుసు తెలుసు సార్, నా బ్రాహ్మణ కోడూరు తెలుసు. నారాకోడూరు నారాకోడూరు ఒకటి, బ్రాహ్మణ కోడూరు ఒకటి, రెండు ఉన్నాయండి. అవును. పొన్నూరు పొన్నూరుకి 8 కిలోమీటర్లు ఉంటారా? అవును సార్. అది మా స్వగ్రామం. ఇప్పుడు నుంచి చందూరు వచ్చే దారిలో మేము అక్కడ మా గెస్ట్ హౌస్ రెడీ అవుతుంది, అప్పుడప్పుడు మేము వెళ్తుంటాం అనమాట, నేను మా ఆవిడ మా ఫ్యామిలీ. సో ఈసారి వచ్చినప్పుడు తప్పకుండా రండి. తప్పకుండా సార్. నా నెంబరు తీసుకోండి, అక్కడికి వచ్చి కలవండి సరదాగా. చాలా సంతోషం. మీరు మీ ఆహ్వానం అంటే మాకు దశరథుడికి కొడుకులు పుట్టడం కోసం పుత్రకామేష్ ప్రసాదం దొరికినంత ఆనందంగా ఉంది సార్. అయ్యో బలవారు. మీరు ఏం పని చేస్తారు? స్కూల్ టీచర్ సార్. టీచర్ గారు? అవును సార్. అందులో బాలకృష్ణ అంటే మాకు మరి నందమూరి బాలకృష్ణ మాకు మంచి క్లోజ్ ఫ్రెండ్. ఆ బాలకృష్ణ గారికి మీరు శ్రీతుంబర నాదామృతం ఆ పాట ఇచ్చారు, అది ఒక శివశంకర తర్వాత ఎంత ఫేమస్ అయిందో అంటే ఆ రెండు పాటలు ఇవాళకి తెలుగులో ఒక అద్భుతమైన పాటలుగా చరిత్ర చరిత్ర సృష్టించినాయి సార్. మరి అటువంటి పాటను అందించారు మీరు. రేపల్లకి పిలవండి, వస్తాను తప్పకుండా. నేను తప్పకుండా సార్, తప్పకుండా ఆహ్వానిస్తాను సార్, తప్పకుండా వస్తాను. అవకాశం ఇచ్చారు సార్, సంతోషం సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ధన్యవాదాలు అండి బాలకృష్ణ గారు. థ్యాంక్ యూ మేడం. సో అది గురు గారు, బాలకృష్ణ గారు అంటే చాలా చాలా బాగా పాటలు పాడతారు సార్. చక్కగా పాటలు పాడతారు అంటే అవును, మంచి మంచి పద్యాలు పాటలు చాలా బాగా పాడతారు. బాగుంది. సో అది అయితే మనకి అంటే ప్రెసెంట్ జనరేషన్ లో చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్స్ వస్తున్నారు, ఆ తరానికి ఈ తరానికి మీరు గమనించిన తేడా ఏమైనా ఉందా? అంటే చాలా ఆబ్వియస్లీ చాలా మంది తెలిసిపోతుంది ఈజీగా, కానీ పనితీరులో నేను అనేది ఇప్పుడు అప్పట్లో తీరేముంది. ఇప్పుడు మన మన తండ్రికి మన కొడుకు ఉన్నంత భేదం అంతేగా, అంటే ప్రతి ఫీల్డ్ లోనే ఉంటుంది అది. అంటే అప్పటి తరంలో ఉండే విలువలు పద్ధతులు వేరు, అది అలాగే ఉండదు కదా. మనకి ద్వాపర యుగం, కృతయుగం, కలియుగం ఉన్నాయి కాబట్టి యువతరమం ఉంటుంది. మన తాతయ్య లాగా మా నాన్న ఉంటాడా, మా నాన్నలాగా నేనుంటానా, నాలాగా మా అబ్బాయి ఉంటాడా, కష్టం. అందుకని సినిమా కూడా అంతే, సినిమా కూడా అంతే. సినిమా అంటే ఏమిటి, మనమే సినిమా అంతే కదా, మనిషిలా కదా దాంట్లో కూడా యాక్ట్ చేసేది. అందుకని కాకపోతే ఏంటంటే అప్పుడు ఇప్పుడు డబ్బు లేకుండా ఫ్రీగా ఎవరు వర్క్ చేయలేదు, కాకపోతే అప్పుడు డబ్బు మీద కన్నా ఒక అద్భుతంగా సినిమా చేయాలి అనే తపన అందరికీ ఉండేది. ఇవాళ తపన ఉన్నా కూడా కొద్ది మందికి ఉంది, వెరీ ఫ్యూ. కానీ దాన్ని ఒక కార్పొరేట్ సంస్థగా చూస్తున్నారు, అంటే ఎంత ఎక్కువ పెద్ద సినిమా తీస్తే ఎంత ఎక్కువ సంపాదించవచ్చు. ఆ ధ్యాస ఉన్నప్పుడు ఏమవుతుందంటే అది పండదు, కష్టం. ఎందుకంటే ఇప్పుడు ఎంత ఎన్ని గొప్ప సినిమాలు వచ్చినా మాయాంబజార్కి డేట్ అయిన సినిమా నాకు తెలిసి ఒక్క సినిమా రాలా అంతే కదా. పాటలు పాటలు మనుషులు ఒక రామారావు కృష్ణుడు లాంటి ఒక క్యారెక్టర్ మనం తీసుకురాగలమా? ఇప్పుడు అది ఏమంటది, ఇప్పుడు గ్రాఫిక్స్ లో జిమిక్స్ మీరు ఎన్నెన్నీ చేయొచ్చేమో కానీ ఒక ఒక రామారావు కృష్ణుడు, ఒక గడోత్కచుడు ఎస్వి రంగారావుని తీసుకురాగలమా? అందుకని ఓల్డ్ గోల్డ్ ఈజ్ ఆల్వేస్ ఓల్డ్. నిజమే నిజమే. యా గురు గారు మనకు ఒక ఆత్మీయులు వచ్చారు, వాళ్ళని ఒకసారి పలకరిద్దామా? నమస్తే అండి ఆత్మీయులు. హలో, ఎవరు మాట్లాడేది? హలో నమస్తే అండి. ఓం ప్రకాష్ గారు మాట్లాడే? ఎస్ ఎస్ మాట్లాడండి సార్, మీరు గురు గారితో మాధవి సురేష్ గారితో. గురు గారు నమస్కారం. నమస్కారం అండి. మీ పేరు? అది ఒరిస్సా రాష్ట్రం బెరహంపూర్. మీ పేరులో హిందీలో మంచి ఆర్టిస్ట్ ఉన్నారు, ఓం ప్రకాష్ తెలుసా? తర్వాత బరంపూర్ లో మ్యూజిక్ సీడీలు వీడియో సీడీలు చీప్ కదా,
చాలా చీప్ అండి, మేము చిన్నప్పటి నుంచి ఇక్కడ మీ తాలూకు అన్ని విన్నున్నాం. మేము కూడా కొంచెం గొప్ప అచ్చులాంటి కళాకారులు. ఇక్కడ ఆంధ్ర భాషాభివృద్ధిని సంఘం ఉంది, గుంటూరు ప్రకాశం పంతులు గారి ఆధ్వర్యంలో, అలాగే సిద్ధార్థ కళాక్షేత్రం ఉంది. మరి నన్ను ఎప్పుడు పిలవలేదా మీరు గురుగారు? నేను మీ ఊరు ఎప్పుడు రాలేదు. మన నన్ను పిలవండి, వస్తాను తప్పకుండా. పరంపురం తప్పనిసరిగా తప్పనిసరిగా. ఇక్కడ మీకు చాలా మంది ఆత్మీయులు ఉన్నారు, అభిమానులు ఉన్నారు. మీ పాటలు ఇప్పటికీ కూడా మేము ప్రతి దసరా ఉత్సవాల్లో గాని ఉగాది రోజు గాని తప్పనిసరిగా పాడుకుంటాం. ఇక్కడ మాకు చాలా మేము ఇక్కడ పారామెడికల్ అండి, వైద్య రంగంలో ఉన్నాం. వెరీ గుడ్. ఓకే, సో మీరు జతపరిచినటువంటి సంగీతంలో ఉన్నటువంటి ఒక పాట మీకు చిన్నది వినిపిస్తూ నేను నిష్క్రమిస్తానండి. మీ ఆజ్ఞ ఇస్తే. అలాగే. శ్రీ తుంబుర నారద నాదామృతం, శ్రీ తుంబుర నారద నాదామృతం, పర రాజ రస భావ తాళాంబితం, సంగీతామృత పారం ఇది సరసిల్వాదికి సోపానం, శివని రూపాలు భువిని దీపాలు, స్వరం పదం ఇహం పదం కలిసిన శ్రీ తుంభుర నారద నాదామృతం, స్వర రాజ రస భావ తాళాన్వితం. వెరీ గుడ్. గురుగారు మీకు ఇష్టమైనటువంటి బరంపురంలో పాడుతుంటారా గురుగారు? అప్పుడప్పుడు అలాగా అలాగా పద్యాలు కూడా, హరిశ్చంద్రులోనివి, ఇలాంటి కొంచెం కొంచెం పద్యాలు. మరికే మరి నన్ను మీరు ఏదైనా మంచి మంచి ప్రోగ్రామ్ లో పిలవండి, వస్తాను. మీ పాటలు పద్యాలు అన్ని వింటాను తప్పకుండా. ఓకే గురుగారు, గురుగారు ధన్యవాదములు. గురుగారు మీకు ఇష్టమైన రాగం ఏంటి? నాకు అన్ని రాగాలు ఇష్టమే. అదేంటిది, మోహన, కళ్యాణి, ఒకటేంటి భీంప్లాస్, హిందోళ, దేనికి ఏదో గొప్ప రాగాలు. ఏ రాగం అని చెప్తాం గొప్పదని? ఓకే గురుగారు, మీకు తోడి రాగంలో, తోడి రాగంలో ఒకటి వినిపిస్తున్నాను గురుగారు. ఇచ్చోటనే సత్కవేంద్రుని కమ్మని కలలు నిప్పులలోన కలసిపోయే, ఇచ్చోటనే భూములేలున రాజన్యుల అధికార ముద్రికలు అంతరించే, ఇచ్చోటనే లేత ఇల్లాలి నల్ల పూసల సౌరు గంగలో కలిసిపోయే, చోటనే ఎట్టి పేరెన్ని కల్ కనుగొన్న చిత్రలేఖకుని ఉంచయు నశించే, ఇది విఠలాక్షణుండు విఠాలాక్షణుండు మధ్య కదలించు ఆడు రంగస్థలంబు, ఇది మరణదూత వీక్షమౌలవు సృష్టి నయ అవని పాలించు భస్మ సింహాసనము, ధన్యవాదం గురుగారు. వెరీ గుడ్, సంతోషం. కలుద్దాం. ఈ క్రోవిడ్ అయిపోయిన తర్వాత మంచి సమయం సందర్భం చూసుకుని పిలవండి, వస్తాను. అందరం చక్కగా ఆనందిద్దాం, సరేనా? సౌజన్య గారికి ఒక రిక్వెస్ట్ ప్లీజ్, గురుగారు యొక్క సెల్ నెంబర్ కొంచెం పోస్ట్ చేస్తారు. తప్పకుండా తప్పకుండా అండి, తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఓం ప్రకాష్ గారు. ఎస్ గురుగారు, మనకి ఇంకొక ఆత్మీయులు వచ్చారు, ఒకసారి మనం పలకరిద్దామా? అలాగే అండి. ఓకే ఓకే. యా వినయ, వెల్కమ్ టు మై షో. బాగున్నావా? హాయ్ సౌజన్య. హాయ్, నమస్తే అండి. మాధవపతి సురేష్ గారు, నేను వినయ మాట్లాడుతున్నాను. నమస్తే అండి. మీరు ఎక్కడ ఉంటారు? నేను కాలిఫోర్నియా నుంచి కాల్ చేస్తున్నాను అండి. అండి కాలిఫోర్నియా? అవును, అమెరికాలో అందరూ స్టేట్ పేరు చెప్తారు కానీ ఊరు పేరు చెప్పరు. ఇప్పుడు మాకు ఇండియాలో, ఇప్పుడు నన్నే అడిగాను అనుకోండి,
మీరు ఏ ఊళ్ళో ఉంటారంటే తెలంగాణ అని చెప్పి అనుకోండి, తెలంగాణలో ఎక్కడ అని చెప్పాలి కదా. ఎందుకంటే లాస్ ఏంజలస్ నుంచి మీకు 6 గంటలు పడుతుంది కార్లో రావడానికి శాన్ ఫ్రాన్సిస్కో. శాన్ ఫ్రాన్సిస్కో చుట్టుపక్కల పల్లెటూళ్ళు ఉంటాయి ఒకటి ఒకటి ఒకటి, దాంట్లో శాన్ హోసే, సాక్రమెంటో ఇలా ఉంటాయి అంతే కదా. దాంట్లో ఏ పల్లెటూరు మీది? మేము డబ్లిన్ ప్రెసెంట్ డ్రై వ్యాలీ ఏరియాలో ఉంటామండి. వెరీ గుడ్, వెరీ నైస్. బాగుంది, చెప్పండి. యా వింటూ ఉన్నాను ఇంటర్వ్యూ. అసలు మీరు చేసిన వర్క్ వింటూ ఉంటే చాలా ప్రౌడ్ గా ఉందండి తెలుగు వాళ్ళు అయినందుకు. నిజంగానే అసలు మీరేం పని చేస్తారు అక్కడ? నేను ఇక్కడ డాన్స్ ఇన్స్ట్రక్టర్ అండి జుంబాలో. వెరీ గుడ్, ఎక్సలెంట్. నాకు మీ ఏరియాలో చాలా మంది రిలేటివ్స్ ఫ్రెండ్స్ ఉన్నారు, సాక్రమెంటో అన్ని ఒకటో ఒక చోట అంటే అందరూ మంచి మంచి బెస్ట్ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఉన్నారు నాకు అటువైపు. వెరీ నైస్ అండి. మీరు త్వరలో రావాలి, కోవిడ్ అయిపోయి అని కోరుకుంటున్నాను. మీరు ఎప్పుడు పిలిపిస్తే అప్పుడు వస్తాం. ఏం దానికి మీరు ఎప్పుడు వస్తారంటే ఇప్పుడే పిలిచేస్తాం గురు గారు, కాకపోతే కోవిడ్ 19 వల్ల వెయిట్ చేయాల్సి వస్తుంది. మీదే ఆలస్యం, ఈ కోవిడ్ అయిపోనండి. తప్పకుండా. చూసింది ఏంటంటే అండి, ఇవాళ రేపు 1-2 సినిమాలు చేసిన వాళ్ళే చాలా యాటిట్యూడ్ చూపిస్తూ ఉంటారు. మేబీ అందువల్లే 1-2 సినిమాలకే పరిమితం అవుతారేమో. నిజంగా మీలాంటి వాళ్ళు ఎంత గ్రౌండెడ్ గా ఉంటూ ఇంత బాగా మాట్లాడుతున్నారు, అసలు రెస్పాండ్ అయ్యే తీరు కానీ అందరితో అసలు వింటుంటే చాలా బాగా అనిపిస్తుంది అండి. నిజంగానే చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతుంది. మీతో ఎన్విరాన్మెంట్ వేరు, ఇప్పుడు వచ్చే పిల్లల ఎన్విరాన్మెంట్ వేరు. సో ఎన్విరాన్మెంట్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్ అంతే కదా. బాగుంది, థ్యాంక్ యూ సో మచ్ అండి నరే రేడియో క్వశ్చన్ అందుకు. థ్యాంక్ యూ. రండి హైదరాబాద్ వస్తారండి మా ఇంటికి. తప్పకుండా అండి. పిలవాలి కానీ మీరు ఆ మాట అన్నారు చాలు, మేమందరం వచ్చేస్తాం. మా ఇంట్లో బంధువులకి స్నేహితులకి రౌండ్ ది క్లాక్ మా ఇంట్లో భోజనం దొరుకుతుంది, ఆత్మీయత లభిస్తుంది. ఎన్ఆర్ఎస్ కాబట్టి ఇంకా ప్రత్యేకంగా ఉంటుంది. తప్పకుండా మాధవి సౌజన్య నాకు ఆయన నెంబర్ ఇస్తే సరే, నేను తప్పకుండా వాళ్ళ ఇంటికి తప్పకుండా వచ్చేస్తాం గురు గారు. ఇప్పుడే మేము ఇద్దరం ఇప్పుడే రెడీ అయిపోతాం మీ ఇంటికి రావడానికి. థ్యాంక్ యూ సో మచ్ అండి ఆఫర్ ఇచ్చినందుకు, ఇన్వైట్ చేసినందుకు. నమస్తే అండి, ఉంటాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ వినయ గురు గారు. మనకి ఇంకొక ఆత్మీయులు వచ్చారు, ఒకసారి మనం పలకరిద్దామా? ఎస్. సో హాయ్ హలో నమస్తే, ఎవరండి ఆత్మీయులు? సుధాకర్ అమ్మా. సుధాకర్ నమస్తే అండి. సుధాకర్ గారు బాగున్నారా? బాగున్నానమ్మా, మీరు ఎలా ఉన్నారమ్మా? నేను చాలా బాగున్నా. మనతో పాటు మాధవపతి సురేష్ గారు ఉన్నారు, మీరు మాట్లాడండి. నమస్కారం సుధాకర్ గారు, మీరు ఏ ఊరు నుంచి? నేను అట్లాంటా జార్జియా నుంచి. అట్లాంటా జార్జియా నుంచి? ఓ అట్లాంటా. అమ్మో అట్లాంటాలో చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారే నాకు, ఒకళ్ళిద్దరు కాదే. అవును, అక్కడ మీకు డొక్కా పని తర్వాత రామ్ దుర్వాసుల అందరూ నా ఫ్రెండ్స్. అవును, వీళ్ళంతా పాటలు పాడతారు. పాటలు పాడతారు. అవును అవునండి. అవును. ఇంకేంటి, మీరు ఏం చేస్తుంటారు అక్కడ? నేను ఇంజనీర్, రిటైర్మెంట్ తీసుకున్నాను. ఇంజనీర్ రిటైర్మెంట్ డిసెంబర్. వెరీ గుడ్. ఇద్దరు పిల్లలు అండి. ఇద్దరు పిల్లలు జాబ్ చేసుకున్నారు వాళ్ళు. ఎక్కడ ఆల్ఫ్రెటోలో ఉంటారా మీరు? మేము ఉండేది లావరెన్స్, లావరెన్స్ అండి. లావరెన్స్. ఓ లావరెన్స్ లో ఉంటారా? వెరీ గుడ్, వెరీ నైస్. బాగుందండి, మిమ్మల్ని కలవడం చాలా సంతోషం. అదే మిమ్మల్ని కాదు, మిమ్మల్ని కాదు, మేము మీతో మాట్లాడటం కూడా మాకు చాలా సంతోషం ఉందండి. మీరు వచ్చినందుకు, తెలుగు ఎన్ఆర్ఏ రేడియో ద్వారా కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అవును, మనకి తెలుగు రేడియో కలిపినందుకు చాలా కూడా చాలా హ్యాపీగా ఉంది. మిమ్మల్ని అందరితో మాట్లాడతాం. అదే అండి, థ్యాంక్స్ అమ్మా. చాలా మంది మనకి ఆత్మీయులు ఒక తర్వాత వచ్చేస్తున్నారు కాబట్టి. యా గురు గారు చెప్పండి అయితే, ఇప్పుడు తరం వాళ్ళు చాలా మంది ఇంకా మ్యూజిక్ డైరెక్టర్స్ అవ్వడానికి, గాయకులు అవ్వడానికి కూడా చాలా ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ అందులో చాలా తక్కువ మందికి అవకాశాలు వస్తున్నాయి. కారణం ఏంటంటారు? కారణం అంటే కాంపిటీషన్ పెరిగిపోయింది కదా. పూర్వం అంటే అంటే అసలు సినిమాకే పంపించేవాళ్ళు కాదు, తర్వాత సినిమాకి కొంత సరే పంపించారు. ఇప్పుడు ఏమైపోయిందంటే ఇప్పుడు ఈ మాధ్యమం ఎక్కువైపోయింది కదా, ఇట్లా పాడుతా తీయ. అది కూడా నేను 5-6 సిరీస్కి నేనే జడ్జిగా వెళ్ళేవాడిని. అవును అవును అవును. ఇక్కడ తిరుపతి నుంచి శ్రీకాకుళం వరకు నేనే వెళ్ళి పిల్లల్ని సెలెక్ట్ చేసేవాడిని.
బాలసుబ్రహ్మణ్యం గారు ప్రోగ్రామ్స్ చేసేవారు. ఇలా నేను కూడా కొన్ని కొన్ని ప్రోగ్రామ్స్ చేశాను, గీతాంజలి అని ఎస్విబిసి ఛానల్, ఇలా లిటిల్ ఛాంప్స్ కి, వాటికి చాలా వాటికి చేశాను. కాకపోతే ఏమవుతుందంటే, ఇప్పుడు ఏఆర్ రెహమాన్ వచ్చినప్పటి నుంచి ఏమైందంటే, మెల్లగా ఒక్కొక్క పాట ఒక్కొక్కళ్ళు చేత పాడించడం అనేది మెల్లమెల్లగా స్టార్ట్ అయింది. సో ఏమవుతుందంటే, ఒక మనిషి కనీసం 100 పాటలు పాడితేనే మనకి రిజిస్టర్ అవుతుంది వాళ్ళ వాయిస్. ఇవాళ ఎవరు ఏం పాట పాడుతున్నారు అనేది రిజిస్టర్ అవట్లా. అవ్వడం కారణం ఏంటంటే, అంటే మన వాళ్ళు బాగా పాడినా కూడా వాళ్ళకి ఏంటంటే, పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదని వాళ్ళకి బాంబే నుంచో లేకపోతే మెడ్రాస్ నుంచో వస్తే అది ఒక 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 గొప్పగా ఫీల్ అవుతారు కొంతమంది. అంటే అందరు నేను చెప్పను, ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా మంచి మంచి అవకాశాలు ఇస్తున్నారు. నేను కూడా చాలా మందికి ఇచ్చా, కానీ అది కంటిన్యూ చేయాలి కదా. చేయాలంటే ఇప్పుడు ఎలా ఉందంటే, ఒకే మనిషి అన్ని సినిమా ఒక సినిమాలు అన్ని పాటలు పాడటం అనేది లేదు అసలు. ఇప్పుడు ఆ ట్రెండ్ పోయింది అసలు. సో దానివల్ల ఏమవుతుందంటే, పేరుకు 200 మంది 100 మంది సెకండ్స్ పాడుతుంటారు, కానీ ఎవరు ఏం పాట పాడారో మనకే రిజిస్టర్ అవ్వదు. ఎక్సెప్ట్ వెరీ ఫ్యూ సింగర్స్. ఇప్పుడు అమ్మాయి గీతా మాధురి పాడింది సపోజ్, 4 హాట్ నెంబర్స్ బాగా క్లిక్ అయ్యాయంటే ఇంకా ఎక్కువ దానికే పిలుస్తారు. మన శ్రీకృష్ణ, మాళవిక వీళ్ళందరూ పాడుతూనే ఉన్నారు. హేమచంద్ర, కారుణ్య ఒకళ్ళు ఏంటి, అందరూ పాడుతున్నారు, కానీ తక్కువ తక్కువ అది నేను చెప్పేది. సునీత సునీత వీళ్ళందరూ పాడుతున్నారు. ఇప్పుడు సునీత ఏంటంటే పాడుతూ డబ్బింగ్ వెళ్ళింది, చక్కగా సెటిల్ అయింది దాంట్లో. అలాగే ఇప్పుడు హేమచంద్ర కూడా చాలా మంది డబ్బింగ్ చెప్తున్నాడు. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే, సింగర్స్ కూడా డబ్బింగ్ ఫీల్డ్ లో బాగా సెటిల్ అవుతున్నారు వాళ్ళు కూడా. అంటే ఒకే ఫీల్డ్ నమ్ముకోకుండా ఇటు డబ్బింగ్ అటు సాంగ్స్ ఇటు ఫారిన్ కంట్రీస్ లో షోస్ అలా రకరకాలుగా సంపాదనని వెళ్ళాలి తప్పదు. అది అందుకనే దానివల్ల అన్లెస్ వాళ్ళని ఏదో మన పాడుతో తీగా లేకపోతే స్వరాభిషేకం స్టేజ్ షోస్ వీళ్ళు చూస్తే గానీ వాళ్ళని మనకి రిజిస్టర్ అవ్వట్లా, కానీ మన గొంతు మనకి రిజిస్టర్ అవ్వట్లేదు. అది బాగా చెప్పారు. అయితే గురుగారు, ఇప్పుడు మీరు చాలానే మీరు చెప్పినట్టుగా పాడతీగా కానీ చాలా చాలా స్టేజ్ షోస్ కి ప్రోగ్రామ్స్ కి మీరు జడ్జ్ గా వహించారు. అప్పుడు మీరు రకరకాల మంది పార్టిసిపెంట్స్ వచ్చారు, వాళ్ళు చాలా మంది ప్రతిభావంతులు ఉన్నారు. అంటే ఇప్పుడు ప్రతి ప్రోగ్రామ్ కూడా రకరకాల ఫార్మాట్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సూపర్ సింగర్ తీసుకుంటే అదొక ఫార్మాట్, పార్టీ తీసుకుంటే అదొక ఫార్మాట్. మీకు అంటే ఐ మీన్ ఇది చాలా బాగుంది, దీనిలో ఇంకా కరెక్షన్స్ ఉంటే బాగుండు అలాగే ఎప్పుడైనా అనిపించింది ఆ ప్రోగ్రామ్స్ లోని? నాకు తెలిసి అంటే నాంతో నేను గొప్ప చెప్పడం కాదు, నేను ఇంతవరకు చేసింది అదే నెంబర్ వన్. అది గీతాంజలి అని మేము 2 సిరీస్ చేసాం. దేంట్లో అంటే ఎస్సీబీసీ ఛానల్, దాంట్లో ఏంటంటే సినిమా పాటలు పాడాలి, సినిమా పాటల్లో కూడా మరి లిరిక్స్ బ్యాడ్ లిరిక్స్ ఉన్న పాటలు మేము అలౌ చేయం, ఎందుకంటే టీటీడీ కదా. అందుకనే అంటే సినిమా పాటలు అలాగే లలిత సంగీతం, అన్నమాచారి కీర్తనలు ఇవన్నీ పాడిన తర్వాత లాస్ట్ రౌండ్స్ లో మేము ముత్తుస్వామి దీక్షితులు గారు, త్యాగరాజ స్వామి, శ్యామశాస్త్రి గారి రచనలు కూడా పాడాలి. ఇప్పుడే కంప్లీట్ సింగర్ అన్నట్టుగా మేము చేసాం. అది చాలా బ్రహ్మాండం నచ్చింది అందరికి. మళ్ళీ సెకండ్ ఎపిసోడ్ కూడా 2 సిరీస్ చేసాం మేము. అది అంటే చాలా క్వాలిటీతో కూడుకున్న, అది అందరు చేయరు. ఎందుకంటే ప్రతి ఛానల్ ఏంటి, సినిమాయే మెయిన్ ఉంటుంది. ఏ చేసినా సినిమా సినిమా పాటల్లో రకరకాలు ఏముంది, ఒక అదేంటి బీట్ ఓరియంటెడ్ సాంగ్, ఒక మెలోడీ సాంగ్, ఒక పాత పాట, కొత్త పాట, ఫార్మాటే. ఏ టీవీలో చూసినా ఇదే కదా పాడతారు. కానీ మీరు ఎంత చెప్పినా చేసినా ఎంతమంది పాడినా మీరు కావాలంటే టామిళ్ళు, మలయాళం, హిందీ చూడండి, వాళ్ళ కాంపిటీషన్లో పాడేవాళ్ళ పిల్లలు పాడేవాళ్ళు మామూలు పిల్లలు కాదు, వాళ్ళు ఎక్స్ట్రానికి పాడుతున్నారు. వాళ్ళకి ప్యాషన్ ఎక్కువ ఉంది. అంటే మన వాళ్ళకి ఉంది, ఏదో 4 పాటలు పాడగానే ఫేస్బుక్ వీటిలో వాళ్ళ ప్రజ్ఞ చూపిస్తారేమో, కానీ
నిజంగా వర్త్ దాని మీద వెరీ ఫ్యూ ఉంటారు. ఏదో ఒక మీరు ఇందాక మనం అనుకున్నట్టుగా ఒక అమ్మాయి నిత్య సంతోషం అవ్వచ్చు, లేకపోతే మన సునీత అవ్వచ్చు, ఎన్సి కారుణ్య ఇలా ఉన్నారు మనకు, ల్యాక్ కాదు, ఒక 10-15 మంది సింగర్స్ ఉన్నారు. కానీ అందరికీ అవకాశాలు అనేది కష్టం, ఇప్పుడు దొరకదు. ఆ టీవీలో లేకపోతే ప్రైవేట్ షోస్ లో పాల్గొనడం. నేను ఆ మధ్య ఇంగ్లాండ్ వెళ్ళినప్పుడు ఒక 350 మంది సింగిల్స్ లో 13 మందిని సెలెక్ట్ చేశాను. 13 మందిలో 9 మంది మలయాళీసే. అది విశేషం. అంటే మలయాళీస్ కి మనకి టమిలియన్స్ లో ఉన్నంత పట్టు ఎందుకని నాకు మన వాళ్ళు కొంచెం లోపించిందేమో అనిపిస్తుంది నాకు. అది బాగా చెప్పారు గురుగారు. అయితే మధురమే సుధార్గానం అనే ఒక కార్యక్రమం మీరు మొదలు పెట్టారు, చేస్తున్నారు, దాని గురించి కొంచెం మాకు వివరిస్తారా? అసలు ఏంటి అందులో, ఏంటంటి ప్రోగ్రామ్స్ అంటే అందులో పాటలు ఒకటే ఉంటాయా లేకపోతే ఇంటర్వ్యూస్ ఉంటాయా? మధురమే సుధార్గానం అసలు పేరు మీరు చేసిన పాటలోంచి వచ్చిందేనా? ఇదేంటంటే లాస్ట్ టైము 6 ఏళ్ళ ముందు వెళ్ళినప్పుడు అట్లాంటాలో నేను ఈవిడ కండక్ట్ చేశారు వాళ్ళు, ఆ అమ్మాయి జయా కళ్యాణి అని చెప్పి. అతను ఏం చేసిందంటే నాది ఈ వర్క్ షాప్స్ కండక్ట్ చేసి ఒక ప్రోగ్రామ్ చేశాం. ఆ ప్రోగ్రామ్ పేరు మధురమే సుధాగరం అని పెట్టింది తను. నేను చేసిన పల్లవిలో పాపులర్ పల్లవి, అలాగే కొన్ని ప్రోగ్రామ్స్ లో విరిసినది వసంత గానం అని పెట్టారు. ఈ మధురమే సుధాగానం ఎందుకంటే మా అంటే మధురమే అంటే మా అంటే మాధవ పెద్ది, సుధాగానం సు అంటే సురేష్ అని, అదేదో కుదిరింది. మా వెన్నెలకి అంటారు రాసిన పాట, అద్భుతమైన పాట. సో అమ్మాయి ఏమండి 53 ఏళ్ళైంది కదా మీరు వచ్చి, నేను తక్ష ఎంటర్టైన్మెంట్స్ అండ్ ప్రొడక్షన్స్ అనే ఒకటి యూట్యూబ్ ఛానల్ పెట్టాను, ఏదైనా ఒక మంచిది బ్రహ్మాండంగా చేద్దాం అని మేము అప్పుడప్పుడు అనుకుంటున్నాం గత 1-2 ఏళ్ళ నుంచి. సో తర్వాత నేనేం చెప్పాంటే అమ్మ ఒక పని చేద్దాం, నా కంప్లీట్ మ్యూజికల్ జర్నీ అంతా పుస్తకం రాద్దాం అనుకుంటున్నాం. కానీ పుస్తకం అంటే ఈ రోజులో ఎంతమంది చదువుతారు, యూట్యూబ్ అనేప్పటికీ అందరు చూడొచ్చు కదా, వీడియో కదా అని. అప్పుడు ఏం చేసామంటే అప్పుడు అమ్మాయి ఏం చేస్తాం, మధురమే సుధాగానం మాధవపేట సురేష్ మ్యూజికల్ జర్నీ అని మొదలుపెట్టాం. ఇది ప్రతి ఆదివారం ఒక్కొక్క ఎపిసోడ్ వస్తుంటుంది. అంటే మొదటి 9 ఎపిసోడ్స్ మా ముత్తాత గారు, మా తాతయ్యలు, మా అమ్మగారు, నాన్నగారు వాళ్ళ గురించి చెప్పడం, అలాగే నేను మా అన్నయ్య పుట్టడం, మేము ఎలిమెంటరీ స్కూలు హై స్కూల్ చదువుతున్నప్పుడు హై స్కూల్లో నా క్లాస్మేట్స్ మాట్లాడతారు, అలాగే కాలేజీలో చదువుతున్నప్పుడు క్లాస్మేట్స్ మాట్లాడతారు. అంటే అలా 9 ఎపిసోడ్స్ విజయవాడ నుంచి మెడ్రాస్కి వెళ్ళే వరకు 9 ఎపిసోడ్స్ మొన్న ఆదివారంతో పూర్తయ్యాయి. ఇది తక్ష ఎంటర్టైన్మెంట్స్ అండ్ ప్రొడక్షన్స్ పేరులో జయా కళ్యాణి అమ్మాయి హోస్ట్ చేస్తుంది అన్నమాట. అమ్మాయి జూమ్ లో అమ్మాయి డాలస్ నుంచి, నేను ఇక్కడ నుంచి, నేను ఈ అనుభవాలని చెప్తుంటా అన్నమాట. అది రికార్డ్ చేస్తుంది. అదేంటంటే ప్రతి ఆదివారం ఒక్కొక్క ఎపిసోడ్ వస్తుంటుంది. ఇలా కనీసం 7.5 బయట పైన వస్తుంది. ఇది నేను మెడ్రాస్ లో మరి నేను పనిచేసిన మ్యూజిరేటర్స్ గురించి, ఒక్కొక్కళ్ళ గురించి వాళ్ళతో నా అనుబంధం చెప్తుంటాను. తర్వాత నేను మ్యూజిరేటర్ అవ్వటం, తర్వాత పాటలు నా మ్యూజిక్ గురించి, తర్వాత ఆల్ ఇండియా రేడియో, తర్వాత మన నేను చేసిన ప్రైవేట్ ఆల్బమ్స్ గురించి, నేను చేసిన ఫారెన్ ట్రిప్స్, స్టేజ్ షోస్, తర్వాత అలాగే టీవీలో నేను చేసిన వర్క్స్, ఇలా ప్రతి అంశం మీద నేను మాట్లాడుతుంటాను. చనిపోయిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు, సపోజ్ వేటర్ గారి గురించి నేను మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ ఆయన భార్య, ఆయన పిల్లవాడు మాట్లాడతారు. అలాగే జంజాల గురించి మాట్లాడితే ఆయన భార్య, ఆయన పిల్లలు మాట్లాడతారు. గణసాల గారి గురించి మాట్లాడితే ఆయన భార్య, ఆయన వాళ్ళ పిల్లలు మాట్లాడతారు. రాజేశ్వర గారి గురించి మాట్లాడితే వాళ్ళ పిల్లలు, జంజాల గారి గురించి మాట్లాడితే వాళ్ళ పిల్లలు, బాలు గారి గురించి మాట్లాడితే ఆయన మాట్లాడతాడు, ఆ చిత్ర గురించి మాట్లాడితే చిత్రం మాట్లాడుతుంది. ఇలా 400-500 మంది ప్రముఖులు ఒక్కొక్క ఎపిసోడ్ లో మాట్లాడుతుంటారు 2-3 నిమిషాలు. నాకు ఎంతమంది అనుబంధం ఉందో వాళ్ళందరూ మాట్లాడుతుంటారు. ఇది నేను, ఇది నాకు చాలా నచ్చిన, ఇది సైమిల్టేనియస్ గా ఇది బుక్ కూడా రెడీ అవుతుంది.
అంటే ఈ వ్యక్తి పూర్తయ్యేటప్పటికి అది కూడా బుక్ అవుతుంది, అదే మళ్ళీ ఈ బుక్ కూడా రిలీజ్ అవుతుంది. ఇది నేను ఎప్పటి నుంచి చేద్దాం అనుకున్నాను, అది చేస్తాను. ఇది నేను జీవించినంత కాలం ఇది వెళ్తూనే ఉంటుంది. చాలా బాగా చెప్పారు గురుగారు. మీకు ఇప్పుడు ఇంకొక సర్ప్రైజ్, ఇంకొక ఆత్మీయులు వచ్చే సర్ప్రైజ్ వారు ఎవరో మీరు వారి మాటల ద్వారానే తెలుసుకోండి. నమస్తే అండి, వెల్కమ్ టు మై షో. నమస్కారం అండి సౌజన్య గారు, గురుగారు నమస్కారం. నమస్కారం అండి. పోల్చుకున్నారా గురుగారు ఎవరు? లేదు సార్, సారీ. అయ్యో, మాకు మాకు ఒక పేరు, మా ఇద్దరి ఒక అన్నదమ్ములకు పేరిచ్చి మమ్మల్ని దీవించి మమ్మల్ని యూనో మోటివేట్ చేసి ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి తీసుకెళ్ళిన యూనో మహాభావులు సాధారణ శ్రీకాంత్. శ్రీకాంత్ సంతోషం సార్. గురుగారు నమస్కారం, బాగున్నారా? నమస్కారం. నమస్తే. మీరు ఇలా వస్తున్నారు అనగానే దాన్ని యూనో వెరీ హ్యాపీ సౌజన్య గారు ఇప్పుడు చెప్పండి, నేను ఖచ్చితంగా మాట్లాడతాను గురుగారితో లైవ్ లో ఉన్నప్పుడు అని. వెరీ గుడ్, బాగుంది. సో సార్, మొట్టమొదలు మీకు నిజంగా ఎంతమంది ఆర్టిస్ట్లని యూనో ఎంత అంటే ఒక్కళ్ళు కాదు ఇద్దరు కాదు యూనో మనం అప్పుడు ఇప్పుడు వి స్పోక్ అబౌట్ ద హిస్టరీ ఆఫ్ హౌ మెనీ పీపుల్ హ్యావ్ వర్క్డ్ యూనో అలా దెన్ మీ మంచి మనసు మా మీద యూనో దెన్ ద బ్లెస్సింగ్స్ దట్ యు హావ్ గివెన్ అస్ సార్, నిజంగా మాకు అప్పటికి ఇప్పటికీ ఏ రోజుకి ఎస్పీ బ్రదర్స్ విల్ ఆల్వేస్ బీ లైక్ దట్. సో మాకు మాకు మిగతా అన్నిటికంటే మాకు మీరు ఇచ్చిన పేరే చాలా ఇష్టం. ఆ పేరే యాక్చువల్లీ మా ఇద్దరిని యూనో ఫర్ లైఫ్ లాంగ్ కలిపేసింది. మేము ఇంతకుముందు శ్రీకాంత్ గా ప్రసాద్ గా ఉన్నా బట్ ఆ ఎస్పీ బ్రదర్స్ అనే పేరు మాత్రం మమ్మల్ని లైఫ్ లాంగ్ కలిపేసింది. సో మమ్మల్ని మోటివేట్ చేసినందుకు నిజంగా మీ ఆశీర్వాదం మాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్. ఇందులో మనం కలిసింది ఎక్కడ? సాయిబాబా టెంపుల్ లో కలిసాం. సాయిబాబా టెంపుల్ దగ్గర మనకి దేవుడి గుళ్ళో మంచి జరగకుండా ఎలా జరుగుతుంది? మంచి జరుగుతుంది కలుద్దాం. నాకు ఇప్పుడు కాదు సంతోషం, ఎప్పుడంటే ఈ కోవిడ్ అన్ని తగ్గిపోయిన తర్వాత నాకు ఎప్పటి నుంచో అమెరికాలో అద్భుతమైన ప్రోగ్రామ్స్ చేయాలని నాకు ఎప్పటి నుంచో ఉంది. ఎందుకంటే 1979 నుంచి నేను వెళ్తున్నా అమెరికా, ఎన్నో బాలు గారు సుశీల్ గారితో వెళ్తే ఎన్నో ప్రోగ్రామ్స్ చేశాం, కానీ ఈ ప్రోగ్రామ్ ఇంతకన్నా ఇంత ముందు కానీ దీని తర్వాత ఎవరు ఎంత మంచి ప్రోగ్రామ్ చేయలేదు అనిపించుకోవాలని నాకు ఒక తపన విత్ లైవ్ ఆర్కెస్ట్రా. దాంట్లో కూడా ఏంటంటే అమెరికాలో ఉన్న బెస్ట్ సింగర్స్ ఇండియా నుంచి ఉన్న బెస్ట్ సింగర్స్ ని కలిపి చేయాలని ప్రోగ్రామ్స్ నాకు ఎప్పటి నుంచో చూద్దాం. అది బాగుంటుంది మరి, ఎప్పుడు మనకు అవకాశం ఏదో అదే కాకుండా ఇది దీనివల్ల నేను ఏదో కోట్లు సంపాదించాలి అటువంటి కాదు. ఏదైనా ఒక మంచి కార్యం అంటే ఒక మంచి టెంపుల్ కి సహాయార్థం అవ్వచ్చు, లేకపోతే ఏదైనా ఒక గొప్ప కార్యానికి ఈ డబ్బులో కనీసం కొంత భాగం దాంట్లో వెళ్తే ఐ విల్ బి ది హ్యాపీయెస్ట్ పర్సన్. అంటే చేసినందుకు పుణ్యం తీర్థం ప్రసాదం రెండు బాగుంటాయి కదా అని చేయాలని చూద్దాం. అది ఎప్పుడు చాలా సంతోషం. మా వంతు ప్రయత్నం, మా వంతు కృషి మేము ఇక్కడ ఖచ్చితంగా చేస్తాము. తప్పకుండా మనం ఖచ్చితంగా మనం ఇది అయిపోగానే మనం ఖచ్చితంగా మంచి ఒక టూర్ అండ్ అందులో మా స్వార్థం కూడా ఉంది. ఇతను పాడే అదృష్టం మాకు మళ్ళీ దొరుకుతుంది అంటే దాన్ని అందులో 100% అందులో లేదు. ఇది కోవిడ్ ఎండ్ అయిపోగానే నిజంగా మళ్ళీ ఒకసారి మనం బికాస్ ఇంట్లో కూర్చొని కూడా బోర్ కొట్టేస్తుంది గురుగారు, ఖచ్చితంగా ఒకసారి అది తెలుపుకొని మళ్ళీ స్టేజ్ మీదకి వెళ్తే తప్పితే మనం అంటే ఒక ఒక మనము అంటే నేను ఇది అన్న ఫీలింగ్ వస్తుంది మళ్ళీ బ్యాక్. నాకు ఎన్ని ప్రోగ్రామ్స్ చూసినా, నేను వరల్డ్ లో ఎన్నో ప్రోగ్రామ్స్ చూశాను, కానీ నేను ఇష్టపడే ప్రోగ్రామ్ ఒకటే, అది ఓన్లీ ఇళయరాజా ప్రోగ్రామ్. ఎందుకంటే అతను కాంప్రమైజ్ అవ్వకుండా కనీసం 50 మంది ఆర్కెస్ట్రాని 10 మంది సింగర్స్ అంటే 70 మందిని తీసుకెళ్ళి అమెరికా లాంటి దేశాల్లో ప్రోగ్రామ్ చేస్తున్నాడు అంటే చాలా అదృష్టవంతుడు ఆయన. అదృష్టవంతుడు అది అదృష్టవంతుడు. అలా ప్రోగ్రామ్ అంటే ఎక్కువ ప్రోగ్రామ్స్ చేయకపోయినా అది ప్రోగ్రామ్ అంటే నా దృష్టిలో. అంతేగాని ఏదో వెనక నుంచి ట్రాక్స్ పెట్టేసుకుని ఏదో రెండు పాటలు పాడేస్తే అది ప్రోగ్రామ్ ఎలా అవుతుంది?
అది ప్రోగ్రామ్ కాదు, అది మనసుతో చేయాలి. అంటే ఆర్ట్ షుడ్ బి విత్ హార్ట్. అది అది నేను చూసిన ఓన్లీ ఇళయరాజ ప్రోగ్రామ్స్ లోనే. బట్ చూద్దాం, భగవంతుడు మనకి ఎప్పుడు అవకాశం ఇస్తే చేద్దాం. ఖచ్చితంగా ఖచ్చితంగా ఇస్తారు. అండ్ ఖచ్చితంగా మీ మీ ఈ విష్ మాత్రం 100% నెరవేరుతాం సార్. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ. ప్రసాద్ రాజుగా, అది మీ విష్ కాదు, మీ నోటి నుంచి వచ్చింది కానీ అది మాకు మోర్ దెన్ అది మీ విష్ కంటే మాకు ఆద్యం ఎక్కువ. అది నా కోరిక, మీ బాధ్యత. అంతే అంతే, తప్పకుండా చేద్దాం. శ్రీకాంత్ గారు ఎలాగా వచ్చారు గురు గారితో మాట్లాడారు, మాకు మీ వాయిస్ లో ఇంకొకసారి పాట వినిపించేస్తారు ఏదైనా? అది అది అదన్నా, అది బాగుంది, అది కరెక్ట్ కదా. నేను కరెక్ట్ గా ఆఫీస్ మీటింగ్ లో ఉన్నానండి, ఒక చివరిలో నాకు మీటింగ్ నడుస్తా ఉంది, ఒక చివరిలో మా గురుగారితో మాట్లాడుతున్నా. అలాగే అలాగే ఒక పల్లవి పాడేసి నువ్వు మీటింగ్ వెళ్ళు. అలాగే సార్. మధురమే సుధాగానం, మనకిదే మరో ప్రాణం, మదిలో మోహన గీతం, మెదిలే తొలి సంగీతం. మధురమే సుధాగానం, మనకిదే మరో ప్రాణం, మదిలో మోహన గీతం, మెదిలే తొలి సంగీతం. సంతోషమయ్యా, ఇట్లాంటి సుధాగానాలు ఎన్నో పాడాలి సార్ మనము. ఇంకా మీ మీ దాని కింద మీ గైడెన్స్ కింద ఇంకా చాలా చాలా చేయాలి. సో ఇలా మీ మీ బ్లెస్సింగ్స్ మాత్రం అట్లాగే ఉంచండి మా మీద. అండ్ ఖచ్చితంగా బ్రహ్మాండంగా అంటే అందరూ గుర్తు పెట్టుకునేలాగా మీకు నచ్చినట్టు, మీరు ఇందాక అన్నట్టు ఎంతో మంది ఆర్టిస్ట్ని పెట్టుకుని ఒక ఒక ఇది లైవ్ యూనో అంటే లైవ్ ఒక నా 4 పీస్ అని కాకుండా ఒక పెద్దగా ఒక గ్రాండ్ 8 మంది ఉంటే చాలు, వి కెన్ మేక్ వండర్స్. అంటే నేను నేను ఒక మ్యూజిషియన్ కాబట్టి ఐ నో ది వాల్యూ ఆఫ్ ఎ మ్యూజిషియన్ విత్ బెస్ట్ సౌండ్ సిస్టమ్, బెస్ట్ సింగర్స్ చేస్తాం మనం బ్రహ్మాండంగా. అది కూడా ఏంటి, ఆ ప్రోగ్రామ్ పేరు ఏంటంటే ఎ రియల్ ట్రిబ్యూట్ టు గ్రేట్ లెజెండ్స్. అది మన ప్రోగ్రామ్. ఓకే, సో సూపర్, చేద్దాం. వండర్ఫుల్, తప్పకుండా గురుగారు. అది మీ ఆ పేరు చెప్పారు చాలా బాగుంది, తప్పకుండా అదే చేద్దాం. అలాగే చేద్దాం బాబు, అలాగే. ఓకే ఓకే గురుగారు, థాంక్యూ. మరొకసారి మా గురుగారిని తీసుకొచ్చినందుకు, ఆ అవకాశం నాకు కలిగించినందుకు మీకు స్పెషల్ థాంక్యూ. థాంక్యూ సార్, థాంక్యూ సో మచ్ అండి. Yes గురుగారు, థాంక్యూ సార్. ఇది ఇంకొక, థాంక్స్ అమ్మా, థాంక్యూ థాంక్యూ. ఇంకొక సర్ప్రైజ్ గురుగారు ఇది మీకు. సో అది ఎలా ఉంది మీకు ఇంతమంది, అంటే చిమ్మపూడి శ్రీరామూర్తి గారు కానీ లేకపోతే శ్రీకాంత్ గారు, అమీన్ పాషా గారు, ఇంతమంది మీ ఆత్మీయులు, మీకు తెలిసిన మీ ఆత్మీయులు ఈ రోజు మీ షోకి కాల్ చేస్తుంటే ఎలా అనిపిస్తుంది? ఎన్నో సంవత్సరాలు అయింది, ఎన్నో రోజులు అయిపోయింది మీతో మాట్లాడి. చాలా సంతోషంగా ఉంది. అందరూ అంటే నాకు అందరూ నా వాళ్ళే. నేను బికాస్ ఐఎమ్ గుడ్ ఫ్రెండ్ టు ఎవ్రీబడి. నాకు శత్రువు అంటూ ఎవరు ఉండదు. ఎందుకండి ఉంటారు, మీకు ఎవ్వరు ఉండరు నాకు తెలుసు. అయితే మాకు ఇంకొక ఆత్మీయులు వచ్చి ఒకసారి వాడిని పలకరిద్దాము. హాయ్ హలో నమస్తే, ఎవరండి ఆత్మీయులు? హలో హలో హలో, యా నమస్తే అండి, ఎవరండి మాట్లాడేది? విజయవాడ సత్యనారాయణ. సత్యనారాయణ గారు నమస్తే అండి, బాగున్నారా? నమస్తే నమస్తే సార్. రిష్ గారు, సత్యనారాయణ గారు చెప్పండి. మీరు చేసిన మ్యూజిక్ డైరెక్టర్ ఎక్కువ నాకు నా బాగా నచ్చినాయి. బృందావనం భైరవ చూపండి అని నా బాగా తెలిసినవి కూడా. ఆ బృందావనంలో ప్రతి పాట బాగా హిట్ అప్పట్లో బాగా పెద్ద సౌండ్ పెట్టినే వాళ్ళం అందరూ. ఒక పాట ఆ రోజు నారాయణ ఆ పాట కొంచెం పాడగలరా మా కోసం? నేను పాడాలా? పాడండి వస్తాయి. ఆ రోజు నారాయణి చిరునవ్వు చూసి అనుకున్నా ఏదో లవ్ అని, ఈ రోజే నాకు తెలిసింది రాగాలు నేర్పింది లవ్ అని, ఎలా నానాన్ని నాని చెప్పని. ఆ రోజు నారాణి చిరునవ్వు చూసి అనుకున్నా ఏదో లవ్ అని. ఈ రోజే నాకు తెలిసింది ఆ నవ్వు నా దాగుంది లవ్వని, ఎదా జువ్వు నా లాగింది లవ్వని. బాగుంది. కొత్త సినిమాలు చేస్తారండి రాబోయే సినిమాలు ఏమన్నా? సినిమా ఒకటే కాదమ్మా, ఇంకా
సంగీతానికి సంబంధించి చాలా చేస్తుంటాను. ఆల్బమ్స్ ప్రైవేట్ ఆల్బమ్స్ చాలా మంచి మంచి ఆల్బమ్స్ చేస్తుంటాను. అది ఇప్పుడు యూట్యూబ్ ద్వారా అందరికి చెరుగు తీసుకెళ్దాం అనుకుంటున్నాం. ఓకే ఓకే అంటే మూవీస్ అనున్నాయండి, మూవీస్ కూడా 2021 లో మళ్ళీ సినిమా మంచి సినిమా వస్తుంది చుదురు గాని చెప్తాను అప్పుడు. ఓకే తప్ప తప్పకుండా తప్పకుండా సార్. ఓకే ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ సార్. ఇప్పుడు భయం థ్యాంక్యూ సార్, థ్యాంక్యూ సో మచ్ అండ్ సత్యనారాయణ గారు. ఎస్ థ్యాంక్యూ సత్యనారాయణ గారు. యా గురు గారు, అయితే నేను అడగాల్సిన క్వశ్చన్ సత్యనారాయణ గారు అడిగారు అంటే మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఇంకా ఏంటంటే ఉన్నాయి, సినిమాలు కానివ్వండి ఆల్బమ్స్ కానివ్వండి. ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అంటే ఆల్మోస్ట్ అన్ని టచ్ చేశాను, అలాగే నేను బ్రాండ్ అంబాసిడర్ గా ఆంధ్ర బ్యాంక్ చేశాను 2 ఏళ్ళు. ప్రస్తుతం శుభోదయం అనే ఒక రియల్ ఎస్టేట్ సంస్థ, దానికి వాళ్ళు కూడా మనతో పాటు నా స్పాన్సర్స్ కింద ఉంటారు. వాళ్ళు శుభోదయంకి నేను బ్రాండ్ అంబాసిడర్గా పనిచేస్తున్నాను. వాళ్ళు హైదరాబాద్, రాజమండ్రి, వైజాగ్ అండ్ తిరుపతిలో చాలా మంచి మంచి ఇవేశారు వాళ్ళు. ఆయనకి ఏంటంటే ఆయన పేరు కలపటప్పు లక్ష్మీప్రసాద్ గారు, ఆయనకి మ్యూజిక్ అంటే చాలా అభిమానం. సో ఈ శుభోదయం నైట్స్ అని మేము ఇంగ్లాండ్ 2 సార్లు ఇంగ్లాండ్కి, తర్వాత దుబాయ్, కువైట్ ఇవన్నీ వెళ్ళొచ్చాం. నెక్స్ట్ ఇయర్ నేను చెప్పే ప్రోగ్రామ్స్ లో ఆయన కూడా వన్ ఆఫ్ ది స్పాన్సర్ కింద వస్తారనమాట, దానికి చేస్తున్నాను. అది కాకుండా ఎన్నో ఆల్బమ్స్ ఏదో ఒకటి వర్క్ ఉంటూనే ఉంటుంది నాకు. ప్లస్ ఇప్పుడు చేస్తున్నాం కదా మా జయ కళ్యాణి, నిజంగా ఈ సందర్భంలో జయ కళ్యాణి నేను మెచ్చుకోవాలి. ఎందుకంటే అమ్మాయి ఇప్పుడు చాలా మంది మాట్లాడతారు కానీ మీ కాళ్ళని చూడండి, జయ కళ్యాణి మాట్లాడే దాంట్లో చాలా పద్ధతిగా ఉంటుంది, ఒక పద్ధతిగా మాట్లాడుతుంది. అంతేకాకుండా విషయం తెలుసుకుని, ఎందుకంటే మంచి సింగర్ అమ్మాయి, మంచి సింగరు, మంచి ఎడిటర్, అన్ని ఆమె చూసుకుంటుంది. అంతేకాకుండా ఆ అమ్మాయి ఒక ఐటీ కంపెనీ డైరెక్టర్, చాలా పెద్ద పొజిషన్ అమ్మాయి. ఆ అమ్మాయి వాళ్ళ ఆయన రఘు నాకు చాలా కావాల్సిన మిత్రుడు. వాళ్ళు మరి మీకు తెలుసు కదా అమెరికాలో ఒక ఐటీ కంపెనీ డైరెక్టర్ అంటే ఏ లెవెల్లో వాళ్ళకి వర్క్ ఉంటుందో. బట్ ఇంతవరకు చూసుకుని, ఇంటి పనులు చూసుకుని, మరి మళ్ళీ నాది ప్రతి వారం మేము 2 ఎపిసోడ్లు రికార్డ్ చేస్తుంటాం. మరి నేనంటే ఆ అమ్మాయికి కావాల్సిన మెటీరియల్ ఇస్తాను, అంటే వీడియోస్ మనకి ఫోటోలు అవి ఇస్తాను, కానీ మిగతా వరకు అంతా అమ్మాయి చేసుకోవాలి కదా. ఒక్కొక్కప్పుడు పాప రాత్రి 2-3 వరకు మేల్కొంటుంది. నాకు నిజంగా ఐ కెనాట్ ఫర్గెట్ అవర్ హెల్ప్. ఎందుకంటే నా చరిత్ర అంతా వీడియో చేయటం అనేది అది అంత ఈజీ కాదు కదా. ఈ సందర్భంలో అమ్మాయికి జయ కళ్యాణికి నాకు నిజంగా మనస్ఫూర్తిగా నా థ్యాంక్స్ చెప్తున్నాను అమ్మాయికి. అదే థ్యాంక్ యూ. ఓకే బాగుంది, బాగా చెప్పారు గురు గారు. అయితే పర్టికులర్ గా మీరు అంటే నేను ఈ మాధ్యమంలోనే చేస్తాను, లిమిటేషన్స్ అలాంటివి ఏమైనా ఉన్నాయా? మీరు అంటే చాలా మెలోడీ సాంగ్స్ కి చేశారు ఇప్పటి వరకు, ఫాస్ట్ బీట్ నేను చెయ్యను, అలాంటి లిమిటేషన్స్ ఏమైనా ఉన్నాయా? ఫాస్ట్ బీట్ నేను చేసిన సూపర్ హిట్ ఉంది కదా బాలకృష్ణ గారితో, మాతో పెట్టుకోకు. అవునవునవును, అంటే లిమిటెడ్ చాలా తక్కువ చేశారు. తక్కువ అంటే వాళ్ళు నా దగ్గర రావాలి, నేను వెళ్ళను కదా, నేను ఎవరిని పని అడగను, అది నా హిస్టరీ లేదు. అది నేనే కాదు, మాధవ్ పెద్ద వాళ్ళ హిస్టరీ ఉన్నాయి, వర్క్ అడగటం అంటూ లేదు, మాది ఎప్పుడు అప్పర్ హ్యాండే. వర్క్ ఇచ్చిన వర్క్ ని సిన్సియర్ గా చేయటం వరకే, అంతేగాని నాకు పని ఇవ్వండి అడగటం అనేది ఏనాడు లేదు ఎవరు. అందుకనే నాకు వచ్చిన సినిమాల్లో నాకు చాలా మాస్ తీసుకొచ్చింది మాతో పెట్టుకోకు. అది చేసినప్పుడు మిగతా వాళ్ళు తెలియాలి కదా ఈయన అది కూడా చేయగలడు, బృందావనం చేస్తాడు, బాలరామాయణంకి చేయగలడు, పౌరాణికం చేస్తాడు అని వాళ్ళు తెలిసినప్పుడు మళ్ళీ నేను కొత్తగా వెళ్ళి వాళ్ళ దగ్గర ఆడటం ఎందుకు? అయితే గురుగారు బాలరామాయణం ప్రస్తావన వచ్చింది కాబట్టి, బాలరామాయణం అంత చిన్నపిల్లలతోని రామాయణం చేశారు, అసలు మామూలు సినిమా కాదు. జూనియర్ ఎన్టీఆర్ గారు చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన మంచి సినిమాల్లో అదొకటి, చాలా మంచి సినిమా అది. ఆ సినిమా గురించి మాకు కొంచెం వివరిస్తారా? తారక్, మేము తారక్ అనే అంటాం, జూనియర్ ఎన్టీఆర్ ఫస్ట్ మూవీ అది, ఫస్ట్ మూవీ అది. అవునవును, ఫస్ట్ మూవీ బాలనటుడిగా ఫస్ట్ మూవీ, లాస్ట్ మూవీ కూడా అదే. తర్వాత తను ఇంకా పెద్దవాడి కింద యాక్ట్ చేయడం స్టార్ట్ చేశాడు.
దానికి ముఖ్యంగా గుణశేఖర్ అనే వ్యక్తి అద్భుతమైన డైరెక్టర్. ఆయన దానికి చేయటం అనేది చాలా అద్భుతం. అలాగే ఎంతో మంచి టేస్ట్ ఉన్న ఎంఎస్ రెడ్డి గారు, మల్లెమాల సుబ్బారావు రెడ్డి గారు దానికి ప్రొడ్యూసర్ గా చేయటం అనేది వాళ్ళిద్దరూ అద్భుతం. అంటే తల్లిదండ్రులకి ఒక అద్భుతమైన తల్లిదండ్రులు ఉంటే పిల్లలు ఇలా ఉంటారని చూపించే సినిమా అది. వాళ్ళిద్దరు టేస్ట్ గొప్ప టేస్ట్ కాబట్టి అంత మంచి సినిమా చేయగలిగాం. దానికి ఉత్తమ బాలల చిత్రం కింద నేషనల్ అవార్డు వచ్చింది ఆ సినిమాకి. అసలు అంత మంచి సినిమాకి మీరు మ్యూజిక్ డైరెక్షన్ చేయటం, అటు సినిమా చూడాలా పాటలు వినాలా అన్న దీంట్లో అయిపోతుంది ఆ సినిమా చూస్తాను. దానికి దాంట్లో రామాచారి ఇటువంటి వాళ్ళందరినీ పరిచయం చేశాను సింగర్స్ కింద. అంతేకాకుండా ఆ సినిమాలో గొప్ప విషయం ఏంటంటే ఆ మన త్రిదండి చిన్నజీరి స్వామి గారు ఆ ఆడియో సిడి రిలీజ్ చేశారు. అలాగే భైరవ ద్వీపం ఆడియో రిలీజ్ చేసింది కమల్ హాసన్ గారు. బృందావనం ఆడియో సిడి రిలీజ్ చేసింది ది గ్రేట్ ఎస్ రాజేశ్వరరావు గారు, మ్యూజిక్ డైరెక్టర్ సాలూరి రాజేశ్వరరావు గారు. ఇవన్నీ నాకు తీపి గుర్తులు అన్నమాట. అలాగే ప్రెసిడెంట్ గారి అల్లుడు అనే ఒక సినిమా, శారద గారు ఓన్ ప్రొడక్షన్, అది ఆర్సి ప్రొడక్షన్స్ అని చేశాను. భానుచందర్ తను నేను యార అనుకునే ఫ్రెండ్స్ మేద్దరం, మాస్టర్ వేణు గారు అబ్బాయి. అవునవునవును తెలుసు. ఆ సినిమాకి ఆడియో రిలీజ్ చేస్తుంది మా నందమూరి బాలకృష్ణ. ఇటువంటివన్నీ మాకు తీపి గుర్తులు అన్నమాట. ఇవన్నీ చాలా తీపి గుర్తులు, చాలా తీపి గుర్తులు. అవును అవును. సో ఇంకొకటి గురు గారు, మేడం సినిమా అది చెప్పుకోవాలి. ఎందుకంటే అందులో రాజేంద్ర ప్రసాద్ గారు లేడీ వేషం వేశారు, అండ్ ఆయన కూడా ఒక పాట పాడారు మహిళాయుక నిధులు నుంచి మేలుకో అని పాట. అతను పాడారా లేకపోతే జానక్ గారే వాయిస్ మార్చి పాడారా? అది పాడింది ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు, మహిళా ఇక నిధుల నుంచి మేలుకు. అవును తరతరాల నీదు బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు ఆడగంతులో. ఆయన జీవితంలో ఫుల్ సాంగ్ పాట అనేది ఈ పాటే. అదే సినిమాలో మళ్ళీ సింగుదాము సింగుదాము అని చెప్పి రాజేంద్ర ప్రసాద్ అలాగే నాగేష్ మన సౌందర్యకి ఓ పాట, నాగేష్ కూడా ఆయన పాడాడు. అమ్మాయి నేను ఇంట్రొడ్యూస్ చేశాను రేణు, కానీ ఒక కొత్త సింగర్ ఇంట్రొడ్యూస్ చేశాం. రాజేంద్ర ప్రసాద్ తో ఒక పాట పాడించాం. దాంట్లో రాజేంద్ర ప్రసాద్ గారి మొట్టమొదటి ఓన్ ప్రొడక్షన్ అది ఆ సినిమా. రాజేంద్ర ప్రసాద్ గారితో నేను 4 సినిమాలు చేశాను. నా 3 సినిమా రంభా రాంబాబు, సోషల్ మైథాలజీ అది, తర్వాత ఇంకోటి ప్రేమ ప్రేమ జిందాబాద్ అనేది జంజాల గారి సినిమా, తర్వాత బృందావనం మేడం, 4 మంచి సినిమాలు. బృందావనం అబ్బా ఆ పాటలు నాకు అసలు నిజంగా మీరు ఇప్పుడు చెప్పారు, కానీ సగం మందికి మేడం సినిమాలోని మహిళా ఇక నిధుల నుంచి మేలుకో అంటే సగం మంది ఏమనుకుంటారంటే జానకి గారే కొంచెం మాడ్యులేషన్ చేశారా అని కొంతమంది అనుకుంటారు, కొంతమంది రాజేంద్ర ప్రసాద్ గారే అలా మార్చి పాడేరా అని కొంతమంది అనుకుంటారు. కానీ అసలు ప్రయత్నం చేసింది, అసలు పాడింది గారు ఒక పాట పాడాడు. తర్వాత అంటే ఆయన చిత్ర కలిసి ఆ డబ్బింగ్ కూడా ఆయనే చెప్పుకున్నాడు ఆడగొంతులో. అవును 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 ఆయనే చెప్పుకున్నారు. చాలా మంది అసలు గురు గారు 2 గంటల సమయం ఎలా గడిచింది అనేది తెలియట్లేదు. ఎప్పుడే 2 గంటలు అయిపోయిందా మీతో నేను మా ఇంటర్వ్యూ మొదలు పెట్టి అని అనిపిస్తుంది. ఎన్నో విషయాలు నేర్చుకున్నాం, ఇంకా ఎన్నెన్నో ఉండిపోయి మీ దగ్గర నుంచి నేర్చుకోవడానికి. అసలు ఒకసారి మళ్ళీ దీనికి కంటిన్యూషన్ ఇంకోసారి చేద్దాం. తప్పకుండా తప్పకుండా, మీరు అనుమతి ఇవ్వాలి, మీరు మీ సమయాన్ని ఇవ్వాలి, కానీ తప్పనిసరిగా పార్ట్ 2 దీనికి చేసుకుందాము. అండ్ ఈ 2 గంటలు మీ అమూల్యమైన సమయంలోంచి 2 గంటలు మా కోసం కేటాయించినందుకు చాలా చాలా ధన్యవాదాలు మీకు ముందుగా. అయ్యో నేను ఐ షుడ్ బి గ్రేట్ఫుల్ టు యూ. చాలా చక్కగా మాట్లాడారు. అలాగే telugu.com కదా మనది, మనది తెలుగు ఎన్ఆర్ఐ రేడియో కూడా ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. ఎందుకంటే ఇప్పుడు 10 మంది కూర్చుని నేను చెప్పేయడం వేరు, దీనివల్ల ఇది ఎలాగో మీరు యూట్యూబ్ లో పెడతారు కదా. సో దానివల్ల ఇప్పుడు వినలేని వాళ్ళు కూడా రేపొద్దున వింటారు, కొన్ని 100 మంది అవచ్చు, కొన్ని 1000 మంది వినొచ్చు. దీనివల్ల అందరితో ఇలా నేను నా మనోభావాలను పంచుకోవడం అనేది అది నేను చేసుకున్న అదృష్టంగా భావిస్తూ తెలుగు ఎన్ఆర్ఐ రేడియోకి సౌజన్య గారు మీకు
మీతో ఫస్ట్ టైం మన పరిచయం లేకపోయినా కూడా చక్కగా మనం మంచి క్వశ్చనేర్ మీరు ప్రిపేర్ చేస్తున్నారు. మధ్యలో మంచి 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 మిత్రులు వచ్చారు, శ్రీకాంత్ అవ్వచ్చు, అమీన్ పాస్టర్ గారు వచ్చి ఇంకా తదితర మిత్రులు అందరూ వచ్చారు. అందుకనే అందరికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. వీళ్ళు చూసుకుని మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ పార్ట్ టూ దీన్ని కంటిన్యూషన్ చేద్దాము. ప్రస్తుతానికి అయితే మాత్రం మీ దగ్గర నుంచి సెలవు కోరుకుంటున్నాం. ధన్యవాదాలు గురువు గారు. ఆరోగ్యం జాగ్రత్త, మీరు జాగ్రత్త. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎస్, సో విన్నారు కదండి ఆత్మీయులు, మనకి మాధవ సురేష్ గారు ఆయన అమూల్యమైన సమయంలో 2 గంటలు కేటాయించి మన కోసం మన తెలుగు అనే రేడియోకి విచ్చేసి మనందరితో ఇంత చక్కగా 2 గంటల సేపు ఆయన మనోభావాలని, ఆయన గతం గురించి, ఆయన ప్రస్తుతం గురించి కూడా మనతో పంచుకున్నారు. ఇలాగే వింటుండే ప్రవాసానికి గుణించేప్పుడు తెలుగు అనే రేడియో మీకోసం మరింకొకసారి సురేష్ గారిని తీసుకొని రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్, స్టే ట్యూన్ టు తెలుగు అనే రేడియో.